బీహార్ భారతదేశంలో బోర్డర్ వైజ్గా ఇది నేపాల్కి కింద, పావర్టీ వైజ్గా కరువు కాటకాలకి పైన ఉంది. కాశ్మీర్లో యాపిల్స్తో బిజినెస్ చేస్తారు, కేరళలో కోకోనట్స్తో బిజినెస్ చేస్తారు, కానీ ఇక్కడ కిడ్నాప్స్తో బిజినెస్ చేస్తారు. ఇక్కడ ఎవరైనా చేయిచాచి అడిగితే రూపాయి కూడా ఇవ్వరు, కానీ చంపేస్తా ఉంటే ఎంతైనా ఇస్తారు. ఈ లాజిక్ని బేస్ చేసుకుని ఇక్కడ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీయే రన్ అవుతుంది. వీళ్ళు మనుషుల్నే కాదు, వాళ్ళు నడిపే యంత్రాలని, పెంచుకునే జంతువుల్ని, దేన్నైనా కిడ్నాప్ చేస్తారు. ఇలాంటి క్రూరమైన గ్యాంగులకి, ఒక కుర్రాడికి మధ్య జరిగిన కథే ఈ శంకరాభరణం. మా ఊర్లో దేవుడు అంటారా? దేవుడు బయట జనాల్ని కాపాడుకోలేం, కానీ లోపలి మీటింగ్ ఎందుకు? మీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. వీళ్ళబ్బాయి వీళ్ళ ఇంట్లో ఉండాలి, లేదంటే మీరందరూ మీ ఇళ్లలో ఉంటారు. వెళ్ళండి. డాక్టర్ మీరు కూర్చోండి. కిడ్నాపర్స్ ని చేయదని ఫోన్ వచ్చిందా? లేదు పాండేజీ, అసలు ఎవరు ఎత్తుకెళ్లారో కూడా అర్థం కావట్లేదు. నీకొచ్చింది బావా? పర్సనల్. ఆ కుమార్ చాపల చెరువు ఎలా ఉంది? పెద్దదేమన్నా పడిందా? డాక్టర్ మాణిక్య ప్రసాద్ కొడుకు. ఎంత కోట్ చేయొచ్చు? ఒకటి దాకా అడగొచ్చు సర్కార్. రే ఎక్కడున్నారా మీరు? రోజు రోజుకి డీజిల్ రేట్ పెరిగిపోతుంది, డాలర్ రేట్ పడిపోతుంది, చేపలు ఊరుకొచ్చి చేతులు పడిపోతాయా ఏంటి? గల్తీ హోగై సర్కార్. ఎంత అడగమంటారు? 2 అడుగు. టీకే సర్కార్. చేపల చెరువు సార్, మా కుర్రాళ్ళు నన్ను నమ్ముకుని ఉంటారు కదా. పర్లే పర్లే, తీయండి డాక్టర్ సాబ్, వాళ్ళే అయి ఉండొచ్చు. హలో, నీ కొడుకు మా దగ్గర ఉన్నాడు. మేము నేపాల్లో ఉన్నాం. 2 రోజుల్లో 2 కోట్లు ఇవ్వకపోతే 3వ రోజు బాడీ బోర్డర్లో కలెక్ట్ చేసుకోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. 2 కోట్లు అడుగుతున్నాను నన్ను. సార్ నేపాల్లో ఉన్నారంట. మన కర్మ డాక్టర్, ఎక్కడున్నారో తెలిసి కూడా మనం ఏం చేయలేము. నేపాల్లో అరెస్ట్ చేయడానికి మనకు అధికారం లేదు, ఎందుకంటే అది వేరే దేశం కదా. మా ఊరుకుంటమ్మా, ఏడవకండి, నేనున్నాను కదా. నేనున్నాను డాక్టర్ సార్, మీ బాబుకి ఏం కాదు. సార్ మళ్ళీ వాళ్ళు ఇవ్వండి, నేను చూసుకుంటా. హలో, నేను హోమ్ మినిస్టర్ పాండే మాట్లాడుతున్నా. డాక్టర్ సాబ్ నాకు బాగా కావాల్సిన వాడు. ఇలా 2 కోట్లు 3 కోట్లు మీ ఇష్టం వచ్చినట్టు అడిగితే ఆయన ఇచ్చుకోలేడు. ఒక 1.5కి క్లోజ్ చేద్దామా? అసలే ఆ కుమారగాడు మంచోడు కాదు. డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చురా, కానీ మన మనోహర్. చెప్పండి, డీల్ క్లోజ్ చేయనా, ఢిల్లీ నుంచి మూవ్ చేయనా? క్లోజ్ చేసేయండి సార్, నాకు నా బాబు ముఖ్యం. నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. హలో, మీరు ఏ గ్యాంగ్ అయినా సరే వెతికి వెతికి చంపించేయగలను. 1.5 కోటి తీసుకొని డీల్ క్లోజ్ చేయండి, ఇంకా డిస్కషన్ అవుతా. టీకే సర్కార్. బీర్గంజ్ బ్రిడ్జ్ దగ్గర వచ్చి డబ్బు ఇచ్చి మీ అబ్బాయిని తీసుకువెళ్ళమన్నాడు. మీరు రుణం తీసుకోలేను. అయ్యో, ఇవన్నీ ఎందుకు? పేమెంట్ ఇచ్చి మీ అబ్బాయిని తీసుకురండి. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, నమస్తే, ఉంటాం. థ్యాంక్ యూ. ఇలాంటి చిన్న చేపలు ఎంత కాలరా? ఒక్క తిమింగలం దొరకాలి, చాలా 1 సాలిడ్ పార్టీ సెట్ అయిపోయింది. ఎంగే జారిపోని కాలం ఆగిపోని చేసే సంతా కానీ ఇట్స్ మై లైఫ్ అని కొంచెం భక్తం ఈజీ కొంచెం టేక్ ఇట్ ఈజీ వింటూ ఈ మంత్రాన్ని
మార్చే లోకాన్ని. ఏ దేశంలో ఉన్నా రక్తార్ అంటే నువ్వేలే అనిపించే మా ఏదో నీ నడకల్లో ఉండాలి. మస్తీలో మనముంటే నీది నాది మర్జీలే క్షణమైనా ఇలాగే జీవిస్తేనే దిక్కుండే. Rock your body by my side. Rock your body by my side. Rock your body by my side. Rock your body మబ్బుల్లో మత్తెక్కే బంగవరు కలిపారో ఆనింగి నేల ఊగే నీల. నీ లోకం చిత్రంగా తల కిందలయ్యిందో నా తప్పులేదీడుతే తొందర. సునామీ ముందుంటే సర్ఫింగ్ చేసేమంటుందే సెల్ఫీలో సూర్యుడినే మనతో బంధించేమందే. రెక్కల్నే తొడిగించి హృదయాన్ని వదిలేస్తుంది నిమిషంలో నూరేలు జీవిస్తేనే కిక్కుందే. కల్లేరే బ్యాను వెనకాల దాక్కుంటూ అందాలనే స్కాను చేసేయని. ఈ జ్ఞాపకాలన్నీ కాక్టైల్లో కలిపేస్తూ తాగేయమ్మంది మెరబాప్ కామని. రైఫుల్లో బుల్లెట్లా రయ్యంటుంటే మన వేగం రీవైండే అయ్యేలా వెనకడుగేస్తుందే కాలం. సల్లామే పెట్టేలా చుట్టూ తిరిగే ఈ లోకం ఏదైనా చెయ్యాలా అంటుంటేనే దిక్కుందే. Rock your body by my side. Rock your body Guys, what an amazing party that was. Yeah. Yeah. You alright, bro? Challenge yourself. Intaki ni wedding eppudu ra? Wedding? Yeah. Are you guys kidding me? What do you mean? Ante neeku eppudu marriage cheskovalane uddesham leda? Not like that, babe. Come here. Leave me. Gautam, maa parents kuda ninnu okkar kalvali anukuntunnaru. Alright, fine. కలుద్దాం. ఎప్పుడైనా చెప్పు. తీసుకుని వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఏమని చెప్పమంటావు? నేను జిమ్ చేస్తానని చెప్పు. Stop it, guys. గౌతమ్, నువ్వు లైఫ్ ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోవా? బేబ్, నేను నీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ప్రపంచంలో 2 types of people ఉంటారు. ఆల్రైట్, ఫస్ట్ టైప్ కష్టపడ్డానికి పుడతారు. Type 2 సుఖపడ్డానికి పుడతారు. మా డాడీ ఆల్రెడీ కష్టపడి మిలియన్స్ అండ్ బిలియన్స్ అని చేశాడు. ఆయన కష్టపడి, నేను కష్టపడి ఇంకెవరా సుఖపడేది? యు ఆర్ రైట్ బ్రో. షట్ అప్ గైస్. అసలు మీరే చెడగొడుతున్నారు వీడిని. గౌతమ్, బేబీ, వాట్స్ రాంగ్ విత్ యు? కమ్ యు. ఓకే, ఫైన్. ఐ నో వాట్ యు వాంట్. ఆల్ రైట్, వాళ్ళ వెడ్డింగ్ అయిపోయిన తర్వాత విల్ ప్లాన్ అ ఫ్యూచర్. ట్రస్ట్ మీ. ఓకే, యు బెటర్ డు దట్. డెఫినెట్లీ. నాకు న్యూయార్క్ సిటీకి అక్కడ వెరీ వెరీ లాంగ్ డ్రైవ్, సో నేను వెళ్ళాలి. లవ్ యు బేబీ. కమ్. రఘు, నీకోసం మా వాళ్ళందరినీ వదిలేశాను, ఇండియా వదిలేశాను. 25 years ఎవరు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలనుకున్నాను. అండ్ యు వాంటెడ్ టు లివ్ us జస్ట్ లైక్ దట్. నా ప్రాబ్లం కి ఇదే సొల్యూషన్ అనిపించింది. బట్ వై డాడ్, వై? ఐ మేడ్ ఎ మిస్టేక్. సుధీర్, సంపత్ రావాలని నేను ఎప్పుడు పార్ట్నర్స్ గా చూడలేదు. దే వర్ మోర్ దెన్ ఫ్రెండ్స్ టు మీ. వాళ్ళు చీట్ చేస్తారని నేను అనుకోలేదు. మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్.
రావ్ అంకుల్ కూడానా? అందరూ అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో నా చేత సంతకాలు చేయించినప్పుడు కూడా ఐ డెంట్ రియలైజ్ ఆల్ ద కంపెనీస్ హెవ్ రాన్ ఇన్ టు హ్యూజ్ లాసెస్. ఫైనల్ గా నేను అందరికీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఐ సోల్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్, షేర్స్, బాండ్స్, నీ జ్యువెలరీ, ఈ ఇంటితో సహా. బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళకి ఇంకా $2 million కట్టాలి. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టు 15 డేస్ టైం ఇచ్చింది. ఇఫ్ ఐ డోంట్ పే మినిమం 20 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అని అటార్నీ మైక్ చెప్పాడు. స్టాప్ ఇట్ రఘు. అన్ని ప్రాబ్లమ్స్ కి చా ఒకటేనా సొల్యూషన్? నాకు మాత్రం అదే సొల్యూషన్ అనిపించింది. ఐ మీన్ నో పొజిషన్ టు రేజ్ $2 million దేవి. శంకరాభరణం అమ్మేద్దాం. శంకరాభరణమా? వాట్స్ దాట్? మా ప్యాలెస్. ఎక్కడుంది? ఇండియాలో, బీహార్లో. ఇండియా, బీహార్. 25 ఇయర్స్. ఐ డిడ్ ఈవెన్ లుక్ బ్యాక్. మొన్న మధ్యనే శుక్లా గారని మా ఊరాయన వాళ్ళ అబ్బాయిని చూడటానికని అమెరికా వచ్చి అవుట్లెట్ మాల్లో నన్ను చూసి పలకరించారు. మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారని నాకు అప్పుడే తెలిసింది. I'm sorry, mom. మా పేరెంట్స్కి నేను ఒక్కతే కూతుర్ని. సో ఇప్పుడు ఆ ప్యాలెస్కి నేనే లీగల్ హెడ్. దాన్ని నమ్మి మీ లోన్ క్లియర్ చేద్దాం. నా పాస్పోర్ట్ కూడా కోర్టులో సబ్మిట్ చేశాను. ఐ కాంట్ లీవ్ ది సిటీ. నేను వెళ్తాను డాడ్. యా, కరెక్ట్. గౌతమ్ వెళ్ళి దాన్ని సేల్ చేసి వస్తాడు. మీరు పవర్ ఆఫ్ అటార్నీ రెడీ చేయండి. రగిలే మనసే నేడే కడలే దాటించేనే భయనం ఏదో ఏమౌనో. కదిలే పాదం తోడై కరిగే కలలే నీడై తీరం సారే తెలిపేను. వందల సార్లు ఒంటరిగా వెళ్ళా. నా వెంట్రుక కూడా పేకలేకపోయారు. ఇది నా ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు బ్రదర్, ఆల్ టైమ్ రికార్డ్. You're really lucky, bro. Aha, pade bro anaga bayya. Bra natla asahyanga enapadtundi. Akshay Kumar, one and only in the Bihar. America lo entha friend aina gaani avasaram unnappudu okka photo ni selva pettadu. Alantidi nuvvu nee kosam anni pannlu maankonu chen telusa? Really? Yeah. Kan my dad nee peda pani pada ledanade. Ante my dad chepparanta? Ayana naaku chepparu. మా డాడీకి పెద్ద పీకే పని లేదులే, ఇద్దరు ఖాళీగానే తిరుగుతుంటాం. అందుకే నేను అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుదామని 2 ఇయర్స్గా ట్రై చేస్తున్నా. వీసా రిజెక్ట్ అయింది. బట్ వై? ఫస్ట్ టైం స్టూడెంట్గా వెళ్దాం అనుకున్నా. గుడ్ మార్నింగ్. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? స్టడీ. ముందు నువ్వు స్టడీగా ఉండు. ఏం చదువుకోవడానికి వెళ్తున్నావు? టెల్ మీ. బస్ టెక్నాలజీ. ఇక్కడ బయోటెక్నాలజీ అని రాసావు? అదే కదా పెద్ద ఆయన నేను చెప్పింది. ఏ యూనివర్సిటీ? అది నోరు తిరగదే. మస్కట్ చెస్కట్ యూనివర్సిటీ, మరిచి టెక్కేషన్ యూనివర్సిటీ. కమ్ ఆన్ మ్యాన్, టెల్ మీ. మసాజ్ సెట్టింగ్ యూనివర్సిటీ. మసాజ్ సెట్టింగ్ యూనివర్సిటీనా? యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇడియట్, యు ఆర్ రిజెక్టెడ్. వై పెద్దరా ముతా? యు ఫనీ. ఐ'మ్ సారీ, బట్ నెక్స్ట్ టైం ఏదైనా టూరిస్ట్ వీసాకి అప్లై చేసే ఉండొచ్చు కదా? అది కూడా ట్రై చేశా. ఏమైంది? ఆర్ యు గోయింగ్ యాజ్ ఎ టూరిస్ట్? ఎస్. వీసా ఇస్తే ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతా. అమెరికాలో ఏం చూడడానికి వెళ్తున్నావు? ఐఫిల్ టవర్ చూస్తాం, పిరమిడ్స్ చూస్తాం. వాట్? అంతేకాదు పెద్ద అయినా న్యూయార్క్ లో ఉన్న జీసస్ స్టాచ్యూ కూడా చూస్తాం. జీసస్? యా. ఒక చేత్తో బైబుల్, ఇంకో చేత్తో కాగడ, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకుని తాగా సముద్రం మధ్యలో నిల్చోంటాడే ఆ జీసస్. యు మీన్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ? ఎస్, జీసస్ స్టాచ్యూ. యా. ఇడియట్, యు ఆర్ రిజెక్టెడ్. యో పెద్దైనా గుద్దతో. ఓ, అయితే 2 సార్లు వీసా రిజెక్ట్ అయిందన్నమాట? కాదు, 3 సార్లు. మళ్ళీనా? బట్ హౌ? గురు శంకర్ అయ్యర్ ఆమాంగా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. టీవీలో చూసింటారు. తమన్ రూప్ లో ఫ్లూట్ ఊతుంటాను. ఫ్లూట్ ఊదుతూ ఉంటారా? ఒక్కసారి ఊదండి. అయ్యో, ఫ్లూట్ ఫ్లాట్ లో పెట్టొచ్చానే. మీ సుడి బాగుంది, నా దగ్గర సీడీ ఉంది. దీని నిండా నా ఊదిలే. ఇంటికెళ్ళి ఒక పెక్కేసి వినండి. స్నేక్ డాన్స్ చేస్తారు. స్నేక్ డాన్స్? ఎక్కడ ఊదారు, ఎప్పుడు ఊదారు? నేను రెహమాన్ గారికి ఊదాను, మణిశర్మ గారికి ఊదాను, లేటెస్ట్ దేవిశ్రీ కూడా ఊదాను. దాని నిండా వాళ్ళ బాధుడు నా ఊదిలే. వినండి. అక్కర్లేదు.
అయితే గుద్దండి. వన్ మినిట్. ఆది తాళం శుద్ధ హిందోళం. దరే నరే ఇదేగా మీరు ఊదేది? ఇదిగో పెద్దయినా, ఏంది దీనమ్మ బడవ ఇంత పొడిగింది? ఇది ఫ్లూటా మంజిర పైప అంతే ఉంటుంది. మీరు ఊదండి, దొరికిపోతానేమో. నా వాయిస్ బాగలేదు. బాగలేంది నీ వాయిస్ కాదురా, నీ టైం బాగలేదు. యో పెద్దయినా, యు ఆర్ రిజెక్టెడ్. గుద్దతో. ఐ యామ్ సారీ బ్రో, సారీ. నాకు నీ సానుభూతి ఏం అవసరం లేదు, నీ స్పాన్సర్షిప్ ఇస్తే చాలు. స్పాన్సర్షిప్? అదే అమెరికన్ సిటిజన్ ఎవరైనా స్పాన్సర్షిప్ చేస్తే ఈ క్వశ్చన్లు ఇంటర్వ్యూలు ఏవి లేకుండానే మనకు వీసా వస్తున్నట్టుగా. ఇజ్ ఇట్? యా. అయితే నా వర్క్ అయిన వెంటనే నేను అమెరికా తిరగలిన తర్వాత ఆల్ స్పాన్సర్ యూ బ్రో. ఇంకా నీ పని నాకు వదిలే. కాకపోతే శంకరాభరణం ప్యాలెస్ మూసేసి 5 సంవత్సరాలు అయింది కాబట్టి అంత పాడుపడిపోయి లోపలంతా బూజు బట్టి పావురాలు తిరుగుతూ గబ్బిరాలు ఎగురుతూ పిట్టల రెట్టలతో పిచ్చుకోగోళ్లతో పిచ్చి పిచ్చిగా తయారై ఉంటుంది. దాన్ని 24 అవర్స్ లో క్లీన్ చేసి మైసూర్ ప్యాలెస్ లో తయారు చేసి ఫ్యాన్సీ రేట్ కమ్మేస్తా. ఇక శంకరాభరణం నీది కాదు భయ్యా, నాది. హలో, శంకరాభరణం నాది. My backbone is gone, bro. You're dusty. Bhaiya, ide Motiari of Bihar. నా బీర్ బాటిల్ పడగొట్టావా? ఏంట్రా, ఓడి బీర్ బాటిల్ కోసం చొక్కా పెట్టేసుకుంటావరా? ఎంత ఉంటుంది అండి బీరు? 100 రూపాయా. 100 రూపాయ నీ చెత్త. 10 బీర్లు కొనుక్కో. మా వాడి కాలింది అనుకో, బీర్ బాటిల్ పగిలించోట బీర్ ఫ్యాక్టరీ పెట్టేస్తాడు. ఎవడనుకున్నావు? ఎన్ఆర్ఐ అంటే నచ్చితే ఎంత రేట్ అయినా ఇచ్చుకునేవాడు. నాన్ రెసిడెంట్ ఇండియన్. వీళ్ళకి అంత గుజ్జు లేదు భయ్యా, ఊరుకో. సార్ ఏం చేస్తారు? ఏం చేస్తాడా, జాగింగ్ కి జాగ్వర్ లో వెళ్తాడు, లంచ్ కి ల్యాండ్ రోవర్ లో వెళ్తాడు, డిన్నర్ కి హమ్మర్ లో వెళ్తాడు. ఇంకా మా వాడికి చిరాకేసింది అనుకో, ఒక్క చెక్కుతో బీహార్ మొత్తం కొనేస్తాడు. అది మా వాడి రేంజ్. ఇట్స్ ఓకే, వెళ్ళండి. ఇప్పుడు ఎవరు చెప్పడం అవసరం బ్రో? అవసరమే భయ్యా, బిల్డప్ ఇవ్వకపోతే బీహార్ లో బతకలేము. అరే టోపీ ఇట్రా. ఏంటి నీకు శంకరాభరణం ప్యాలెస్ తెలుసా? తెలుసు. తెలియదంట పద భయ్యా. తెలుసంటుంటే. తెలియదంట పద భయ్యా. తెలుసంటుంటే కావాలి చూపిస్తారండి. ఏ తెలిసి అలాగే తీసుకో, చూపించు పద. నూరాబాయ్ ఎవరు మోస్తాడు కానీ. ఇదే శంకరాభరణం ప్యాలెస్. ఏంటి నాకు నిజంగా తెలుసు, మీరు షాక్ అయ్యారా? మీరు ఆ షాక్ లో ఉండండి, నేను సెంటర్కి వెళ్తాను. ఎవరికి అడ్రస్ అవసరమో. ఏంది భయ్యా ఇట్టా ఉంది ఇదే? అదే బ్రో, నాకు అర్థం కావట్లేదు. ఖాళీగా ఉందని కిడ్నాప్ చేసి ఎవడైనా ప్యాలెస్ కూడా కిడ్నాప్ చేస్తారా? ఇది బీహార్, చెప్పాను కదా భయ్యా, నీకు తెలియకుండా నీ కిడ్నీని కూడా కిడ్నాప్ చేసేస్తారు. అవునా? లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ బ్రో. వాట్ ద ఫిష్ ఇస్ గోయింగ్ ఆన్. అంటే చేపల మార్కెట్ పెట్టేశారంట ఆ లోపల? కాదు బ్రో, ప్యాలెస్ ఎంటిగా ఉంటుంది అనుకుంటే ఈ మ్యూజిక్ ఏంటి, సాంగ్స్ ఏంటి? లోపల బుద్ధింకులు, బల్లులు, గబ్బిలాలు, డాన్సులు కడుతున్నాయేమో. వీరంతా గాజులంపైకి రమ్మని చెప్పావా? పెళ్లికి మన వాళ్ళందరూ వస్తున్నారా? పెద్ద నాన్న ఎవరో వచ్చారు. ఎవరు బాబు మీరు? ఐఎమ్ రజో దేవి సన్. మన శుక్లా గారు లేరు, అమెరికాలో వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు మన రజ్జోని కూడా చూసారట. మన దేవి పెళ్లి ఎలాగో వస్తూనే ఉండే, మనం కూడా రజ్జోని చూసి చాలా కాలం అయింది కదా. ఈ వంకతోనన్నా దాన్ని చూడొచ్చు అని పెళ్లికి రమ్మని కార్డు పంపించాను. ఏ తల్లిగా నీ కూతురు పెళ్లికి పిలిచే హక్కు ఆ మాత్రం నాకు లేదా? ఎలాగోలా చావండి. నేను మీ అమ్మమ్మకి చెల్లెల్నిరా, వాడు నా కొడుకే. మీ అమ్మకి అన్నయ్య అవుతాడు, వాడి ముక్కు మీద కోపం ఉంటుందే గాని మీ అమ్మంటే వాడికి గుండెల నిండా ప్రేమేరా. చిన్నప్పటి నుంచి దాన్ని వాడి చేతుల మీదుగా పెంచాడు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందని కోపం అంతే. మీ అమ్మమ్మ తాతయ్యల కర్మకాండ కూడా ఆయన చేతుల మీదే జరిపించారు బాబు. చూస్తారంట్రా, లోపలికి తీసుకెళ్ళండి. హాయ్, హలో, వెల్కమ్ టు శంకరవన్నం. హాయ్ హాయ్ నీకు అన్ని ప్రాబ్లమ్సే. బాస్, నేను మీకు ఏమవుతుందో తెలుసా?
తెలీదు నాకు తెలీదు ట్రై చేద్దాం అదే ఇందాక మిమ్మల్ని తిట్టేలాడే బద్రీనాథ్ మామయ్య ఆయన భార్యకి మేనమామ కొడుక్కి తోడల్లుడు తమ్ముడిని ఎవడికి ముట్టావో ముట్టు పగిలిపోతుంది నీకు ఉందే ఇప్పుడు చెప్పండి నేను మీకు ఏమవుతాను కన్ఫ్యూజన్ అవుతాను కొట్టాడే కొట్టి మీద సరిగా నేను నీకు మేనమామ అవుతాను హలో ఇంకా పెళ్లి కాలేదు ఇంకా అవదులే నేను నీకు అత్తేన అవుతాను బాబు అత్తయ్య నేను నీకు అక్కన అవుతాను బాబు చాలు చాలు మేమందరం నీ చుట్టాలం బంధువులం ఈ పెళ్ళయ్యేలోపు ఎవరెవరేంటో నీకే తెలుస్తుంది బాబుని లోపలికి తీసుకెళ్ళండి రాసుకున్నారు అసలు మీరు ఏకరిమంటారా మొమ్మంతా పూసుకుంటే సేవలు వచ్చి కుట్టి వెళ్ళిపోతా నువ్వు కూడా ఇలాగ తెల్లగా తయారవుతా పక్కలా ఇంతకీ ఇతను ఎవరండి పరిచయం చేయలేదు నేను ఇతనికి బ్రాణి ఎప్పుడనగా బయలుదేరారో ఏంటో మొహాలు చూడండి ఎలా పీక్కుపోయాయో వెళ్ళి స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తాను రండి రండి మీకు చూపిస్తాను నువ్వు రజ్జోదేవ్ కొడుకు అంటరా నీకు ఇప్పుడు స్పీకర్ పని చేసినట్టుంది రజ్జోదేవ్ కొడుకే నేను మనిషి పని మనిషిలో ఉండు ఎవరో వచ్చాడని ఎద్దులు బండి మాకు షీ స్పీక్స్ లైక్ మై మామ్ బ్రో ఓ రియల్లీ కమ్ అవును హ్యాపీ ఎక్కడ కనిపించట్లేదు దాని బావ అమెరికా నుంచి వచ్చాడని తెలిస్తే దాన్ని పట్టలేం మనం నియర్ ఇంటర్మిషన్ బిగ్ ఫైట్ చిన్న బాలయ్య డామేజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ కొలాప్స్ విలన్ విక్టరీ రౌడీస్ కవరింగ్ బాలయ్య ఫ్యామిలీ నో వే ఫ్యామిలీ మెంబర్స్ ప్రే ఆస్కింగ్ స్కై విత్ టూ హ్యాండ్స్ దెన్ యు లుక్ ఎయిర్ కేమ్ సూపర్ ఫాస్ట్ విత్ డస్ట్ రౌడీస్ లుకింగ్ అండ్ షాకింగ్ షాకింగ్ వై Legend coming. It's the legend. Pedda Balaya breaking all bodies. Rowdy's breakup. Family members thumbs up. Happy. What is market? Vegetable market? Mm-hmm. Supermarket? All markets. Anybody housework came? No came housework. All want London going? America going? Europe going? I came housework, sir. Oh, you came housework? Mm-hmm. Tell me freely. Buffalo is successful animal. They pull cart. Happy! Huh? America nanche mi baba vachadu. Listen to that! Sir, I go somewhere. Ah, no. Happy, shut up! Finish your buffalo story. Ramu chacha, my flight in America. ఏంటి ఏలే నానా ఆల్ హ్యాపీస్ మరి ఎందుకు పరుగు అమెరికా నుంచి రజ్జాత కొడుకొచ్చాడని వస్తే చూద్దామని ఏం అక్కర్లేదు వాళ్ళతో బంధుత్వం తగిపోయి పాతికేళ్ళు అయింది ఇప్పుడు కొత్తగా కలుపుకోకర్లేదు నువ్వు కూడా వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఓకే నానా ఓకే ఏంటి అలా చూస్తున్నావు ఆ బీర్ గంజలో ఉన్న బలదేవ్ శుక్లా గారికి ఒక కార్డు పడాయి వాళ్ళ అమ్మాయిని కూడా రమ్మని చెప్పరాయి నాకు వరుస అవుతుంది వరుస అవుతుంది అక్కర్లేదు మరే వరుస అంట వరుస ఏంటి బావొచ్చాడంట కదా ఎలా ఉన్నాడు అబ్బా రబ్డి స్వీట్ లా ఉన్నాడు చూస్తే కొరుక్కొని తినాలనిపిస్తుంది చంపేస్తా ఏంటే వెళ్ళి పనులు పెట్టుకుని పాట్నా వెళ్దాం అంటుంది నాన్న సినిమా అంట బావ మీద హౌస్ఫుల్ రైట్స్ నావే ఈ రోజు ఏదో రోజు వస్తుందని నాకు ముందే తెలుసు అందుకే ఇంగ్లీష్ టీచింగ్ జాయినింగ్ అయ్యా అర్థమైందా ఎక్కడున్నాడు ఇంతకీ పైన పైన ఉన్నాడు మీకేం చెప్పాను అమెరికా నుంచి వస్తే అడుగు పందైనా నీకు ఓకే కింద పైన ఎక్కడ రావట్లేదు ఏంటి ఇక్కడ సిగ్నల్స్ లేవు సిగ్నల్స్ కూడా డాప్ చేస్తారా అది కూడా పాసిబుల్ అయ్యా వీడెవిడే ఇంత బాగున్నాడు బావ ఫ్రెండ్ అంట పాట నుంచి తోడుగా వచ్చాడు కొంపదీస్ విడిక్కని కనెక్ట్ అయిపోయావా ఏంటి చిచ్చి ఆల్రెడీ చెప్పాగా అమెరికా నుంచి వస్తే అడుగు పందైనా నీకు ఓకే సిగ్గు లేకుండా మీ ఫేసుల్కి ఫ్రెండ్ క్యారెక్టర్లే కరెక్ట్ సిగ్నల్స్ ఇప్పుడు ఈ దరిద్రుణ్ణి దారిలో పెట్టాలా మనల్ కాదు నన్నా సందేహం లేదు సందళ్ళు తెచ్చింది ఏం సందేహం లేదు కందేటి హ్యాపీ అమ్మని చాయ్ పంపించమని చెప్పు అలాగే నాన్న ఓకే బాయ్ ఓకే చాయ్ మహేష్ బాబుకి సమంత కనెక్ట్ అయినట్టు ఇది నాకు ఇలా కనెక్ట్ అయింది ఏంటి నిజమేనా నేను అందగాడినా
నీకు దన్నం పెడతా, కొంచెం పడుకునివ్వే. ఏంట్రా దీని గోళ? గోళ కాదు భాయ్ సాబ్, గ్యాస్ ప్రాబ్లం. ఏంటి? ఆకలితో అసిడిటీ వచ్చి గ్యాస్ తో గోల్ చేస్తుంది. ఏనుక్ కూడా అసిడిటీ వస్తుందా బాంజీ? వస్తుంది మామజీ. అయితే ఏమైనా పెట్టండి రా. ఏంటి పెట్టింది భాయ్ సాబ్? 10 రోజుల నుంచి మేము తిని తిండి కొట్టి తిరేస్తుంట. పచారీ కొట్టాడు, అప్పుడు మానేశాడు. ఈ సాంజలో శూన్యం కనిపిస్తుంది. అందుకే ఏనుగర్ కిడ్నాప్ చేయడం కరెక్ట్ కాదని మొత్తుకున్నా. నా మాట ఎవరన్నారు? రై, ఆ సర్కస్ వాడికి ఫోన్ కొట్టి రమ్మండి రా. మామజీ ఫోన్ లో 2 రూపాయల బ్యాలెన్స్ ఉంది మామజీ. కాల్ ఇవ్వు రా. పర్వాలేదు, ఎత్తా. ఎక్కడున్నా 2 నిమిషాలు నువ్వు నా ముందు ఉండాలి. ఏంటి భాయ్ సాబ్, అర్జెంట్ గా రమ్మన్నారు. ఏం సర్కస్ కంపెనీ రా నీది? ఏనుగు లేకుండా ఎలా నడుపుతున్నావు రా? కోతులతో మేనేజ్ చేస్తున్నాను భాయ్ సాబ్. ఇక్కడ మేము మేనేజ్ చేయలేక సస్తున్నాం రా దీన్ని. అంటే మీరు 5 లక్షలు అడిగారు కదా, పోగయ్యాక ఇచ్చేస్తాను. లక్ష లక్ష అంటే ఒక 10 రోజుల్లో పట్టుకొచ్చేస్తాను. ఇప్పుడు ఎంత ఇవ్వగలవు? ఇప్పుడంటే ఓ 10,000 ఇవ్వగలను. తిండికి 10,000 అయిందిరా? అదే, అందుకే మీరు నాకు ఒక 4 రోజులు టైం ఇస్తే మొత్తం ఇచ్చేస్తాను. అప్పుడు తగ్గ దీన్ని మేపంటావా? ఆ 10,000 ఇటు. 10,000 ఏంట్రా? తీసుకెళ్ళు. 15 బొక్క. అయితే నువ్వు ఐడియా ఎవరా? పైసాబ్, రాత్రి మీకు ఎవ్వరికి తెలియకుండా నేను ఒక సూపర్ కిడ్నాప్ చేశా. కిడ్నాపా? నిజంగా? ఏం కిడ్నాప్ చేసావు బేట? కోడ్ని. కోడా? కోడ్నా? కోడ్ని. అది ఓంపురి గడి కోడ్. ఓంపురిదా? ఎంత అడుగుదాం? 5,000. పైసా పైసా, ఆ కోడినాడు సొంత సెల్ కంటే బాగా చూసుకుంటున్నాడు. దానికి యాక్టా కపూర్ అని పేరు కూడా పెట్టాడు. 500 పెట్టి ఇంకో కోడుకొని దానికి తుషార్ కపూర్ అని పేరు పెట్టి తమ్ముళ్ళ చూసుకుంటాడు. సర్లే, కోసి కూరండు. హలో బైసాబ్, నా మాట వినండి. ఈ ఎంట్రన్స్ క్లోజ్ చేసి ఇదిగో ఇటు చూడండి, ఈ సాంజలో ఎంట్రీ తీసుకుంటే దరిద్రం కూడా జరుచుకుని పారిపోతుంది. పారిపోతుందా? పస్తులు ఉండడం కంటే వాస్తవం కూడా బెటర్ బైసాబ్. ఈ ఒకసారి నా మాట వినండి. ఏదైనా తేడా వస్తే ఇల్లు పోయినసారి ఏనుగుని కిడ్నాప్ చేస్తే లక్ష్మి వస్తుందన్నావు, ఏమొచ్చింది? దానికి గ్యాస్, నాకు లాస్. ఇప్పుడు ఏమవుతుందో? వచ్చాడు. వచ్చాను రా. ఇప్పుడు నా దశ ఎలా తిరుగుతుందో చూద్దాం. ఇప్పుడు చెప్పు. అమెరికా నుంచి ఒక అన్నారే వచ్చాడు, వాడి దగ్గర కోట్లు కోట్లు ఉన్నాయి. వాడి ఇల్లు కూడా చూశాను. చెప్పాడా? వాస్తవం. ఇంకా మీకు తెలియలేదు భాయ్ సాబ్. థాంక్స్ రా. వేరే గ్యాంగ్ కన్ను వాడి మీద పడక ముందే మనం వాడిని కిడ్నాప్ చేయాలి. Yes we can mama. Yes we can. Yes we can. Yes we can. పందికొక్కులు బొక్కలు లోనట్టు లోడేస్తున్నారు. నీ సైజులు అమెరికాలో కాదురా, ఆఫ్రికాలో దొరుకుతాయి. ఆల్రెడీ యోగా జాయిన్ అయ్యాను, 6 నెలల్లో నన్ను ఎవడు గుర్తుపట్టలేడు తెలుసా? ఒరే ఒరే ఒరే, గార్జిల్లా తగ్గితే గొరిల్లా అవద్దు గానీ గొర్రెపిల్ల కాదుగా. ఆయన నువ్వేంటి బాసు, అమెరికా నుంచి వస్తూ ఫుల్ బాటిల్ తేవాలి కానీ క్వార్టర్ బాటిల్ తెచ్చే? ఒరే ఒరే ఒరే, తోలు మందం, అది కొట్టేది కాదురా, కొట్టుకునేది పర్ఫ్యూమ్. హే గాయ్స్, వెడ్డింగ్ ఎప్పుడు? వారం రోజుల్లో ఉందిలే. బ్రా, వారం రోజుల్లో పెళ్లి అయిపోతుందంట. ఇంతకి మీరందరూ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? వై ద ఫిష్ ఆర్ యు లాఫింగ్ మ్యాన్? సూడు బెదరా, ఇంటికి వచ్చిన ఫస్ట్ చుట్టాలు నువ్వు, ఫస్ట్ గెస్ట్ ఆయన, అలాగే పెళ్లి అయిపోయిన తర్వాత ఫస్ట్ వెళ్ళిపోయేది కూడా మీరే. వాట్? వాటర్ లేదు, వంకాయ లేదు. మేమందరం గత 15 ఏళ్ళుగా ఈ శంకరాభరణం ప్యాలెస్ లోనే ఉంటున్నాం. ఇక్కడే పెరిగాం, ఇక్కడే పోతాం. రియలీ? 15 ఇయర్స్ ఇక్కడ? ఇక్కడే. మా భద్రమామయ్య ప్యాలెస్ ఖాళీగా ఉంది కదా అని తినటానికి ఉండటానికి టికానా లేని మా బంధువులందరినీ ఇక్కడికి చేర్చి సూపర్ మార్కెట్ పెట్టి పోషిస్తున్నాడు. అవును, ఇంతకీ ప్యాలెస్ మీ అమ్మదేనంట కదా? అవును, ఆవిడ కొడుకుగా ఈ శంకరాభరణం ప్యాలెస్ ని ఎంతకు పడితే అంతకి, ఎవడికి పడితే వాడికి అమ్మే హక్కు మా ఆవిడకుంది తెలుసా? అమ్ముకునే అవసరం ఆయనకేంటి బాసు? ఇలాంటి ప్యాలెస్లు మీకు చాలా ఉన్నాయండి కదా అమెరికాలో. అవునరా, రోజుకు ప్యాలెస్ లో పడుకుంటారు కానీ చేసిన ఎంక్వైరీలు చాలు, బయలుదేరు పా. పదండ్రా, చెవిటి కగ్గలా కరుతున్నాడు, చేతికి అందిన పట్టు. చాలే,
That's my brush, man. Yalakalu, yalakalanna mail kadra. Yendi bayya ide? Palace ki boozulu kadu. Bandulu pattukoni unnaru. Veenla dolapadam chaala kashtam, ammadam inka kashtam. Situation niki arthamaindi anukunta? I don't know, man. It's crazy. Naku em jaragutundo artham kaaledu. Naku asale artham kaavatledu. I need to talk to mom. Mamma. Hi. ఇది నా రూమే. ఇంకోళ్ళైతే కాల్ కూడా పెట్టనిచ్చేదాన్ని కాదు. మీరు కాబట్టి ఓకే. నా తుమ్మల కొంట ఇది తాగండి. మీకోసం స్పెషల్ గా చేశాను. గటగటమని తాగేయాలి. గటగటగటమంటూ సౌండ్ చేస్తూ తాగాల? అక్కర్లేదు, తాగితే సౌండ్ అదే వస్తుంది. నా తుమ్మల కొంట మరి తనకి? తనకి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు తాగండి. తాగాలి తాగాలి. ఒక్క చుక్క కూడా మిగిలకూడదు. సందేహం లేదు సందేహం లేదు ఆగంధాల గొంత ఆనందాలు పెంచింది నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మది నేను చేరుతోంది చిల ఆల్ హ్యాపీ సూపర్ అందరూ హ్యాపీగా ఉండడమే హ్యాపీ కావాలి I'm happy. Happy Thakur. Happy garu, a kendu nade BP Badri garu. Aadu meekem avtadu? Mr. Badrinath Thakur, my second father. Second father? No. My Badrinath Thakur, second daughter. Oh. Bye. Bye. Bro, why is she after you? అదే నాకు అర్థం కావట్లేదు భయ్య. చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా, మా ఇంట్లో పని మనుషులే నాకు పర్లేదు. అలాంటిది మీ కజిన్ నాకు కనెక్ట్ అయిందంటే నాలో ఏం చూస్తుంటుందంటావు? I got it. What? సిగ్నల్ సిగ్నల్ సార్. హాయ్ డాడ్. హాయ్ రా. జాగ్రత్తగా చేరుకున్నావా? నా ఫ్రెండ్ కొడుకు వచ్చాడా? ఇదిగో. నమస్తే అంకుల్. అన్ని నేను దగ్గర నుంచి చూసుకుంటాగా, పాటా నుంచి పక్కనే ఉన్నా, పోయే వరకు కూడా పక్కనే ఉంటా. ఎరా, వెళ్ళిన పని ఏమైంది? పార్టీ దొరికిందా? ఏంటి దొరికేది? 5 ఇయర్స్ నుంచి పాలస్ లో లేరని చెప్పావు. బట్ దిస్ పాలస్ ఇస్ ఫుల్ ఆఫ్ పీపుల్. వాళ్ళందరినీ ఫస్ట్ కజిన్స్ అంట. మీ నాన్నగారి కోసం మా నాన్ననే వదిలేసి వచ్చేసాను. నేను కాదనుకున్న వాళ్ళని నువ్వేం కలుపుకోని అవసరం లేదు. ముందు వాళ్ళని ఖాళీ చేయించు. మామ్, మీకు అర్థం కావట్లేదు. 1 week లో ఇక్కడ వెడ్డింగ్ ఉంది. దట్ బద్రీనాథ్స్ డాటర్ ఇస్ గెటింగ్ మ్యారీడ్. ఐ డోంట్ కేర్ ఇఫ్ దేర్ ఇస్ ఎ వెడ్డింగ్ ఆర్ ఎ ఫ్యూనరల్. జస్ట్ థింక్ అబౌట్ యువర్ డాడ్ కన్నా. ఓకే ఫైన్, లెట్ మీ థింక్. నేనే చేస్తానులే. యు టేక్ కేర్. బై బై. ఎలా ఖాళీ చేస్తావు? వాళ్ళని చూసే ఎంతమంది ఉన్నారు, ఏ సైజుల్లో ఉన్నారు, వాళ్ళ తల వచ్చేస్తే చిపోట్లే అవుతావు. అంటే చచ్చిపోతావు. ఓహో, మరి ఎలా? లెట్ మీ థింక్ మ్యాన్, లెట్ మీ థింక్. ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో. రోజులైంది నిన్ను తెచ్చి డబ్బుల కోసం నీ పెద్ద కొడుకు ఫోన్ చేస్తే రెండో కొడుకు నడకమంటాడు, రెండో కొడుకు ఫోన్ చేస్తే పెద్ద కొడుకు నడకమంటాడు. నేనేమైనా పిచ్చరా కొడుకునా? ఇప్పుడు నువ్వే చెప్పు, నిన్నేం చేయమంటావు? నువ్వేం చెప్తే అదే చేస్తావు. నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. అలాగే వెళ్ళిరా, కాకపోతే వాళ్ళకి నీతో మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళిద్దరిని రాత్రే చంపేశావు, పైకి వెళ్ళి మాట్లాడు. భైజాన్ అమెరికా నుంచి ఒక నరే వచ్చాడు, మోదీ హ్యాండ్ లో దిగాడు. సాలిడ్ పార్టీ భైజాన్, సాలిడ్ పార్టీ. ఈ బిహార్ సింగిల్ చెక్తో కొనేగలడు. దేవుడు ఉన్నాడు రా, ఒకడిని తీసుకెళ్లి ఇంకొకడిని పంపించాడు. వెళ్ళో, ఉఠాలే ఉస్కో, ఉఠాలే ఉస్కో, ఉఠాలే ఉస్కో. హ్యాపీ, నాకు కూడా చికెనేవే. మా హ్యాపీ ఏంట్రా నీకు కనెక్ట్ అయింది? గుట్లే, మీరేం అనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఆల్ హ్యాపీస్. ఎన్నైనా అడగచ్చు, మీకు డెమోక్రసీ ఉంది. మీ కసి నచ్చింది, నాకెందుకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్? నాలో ఏం నచ్చింది? ఒక్కటంటే చెప్పగలను, కానీ ఎన్నో ఉంటే ఎలా చెప్పగలండి? అయ్యా, ఇంకేం కావాలి? చింతకాయ పచ్చడి కావాలి. రేపు చేసి పెడతాను. నా గురించి అనుష్క కూడా ఎప్పుడు ఇంత ఆలోచించలే తెలుసా? అనుష్క ఎవరండి? మా పని మనిషి. మీరు నా మనిషి. కూల్ 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 కూల్. వాయిస్ ఆఫ్ యు. జుట్టు పీకుంటున్నా, ఏం అర్థం కావట్లేదు.
నాలో ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటో నేను కనుక్కోవాలి. ఏడు హాయ్ బేబ్. గౌతమ్, ఈజ్ యువర్ డాడీ డీప్ షిట్? హూ సెడ్ దట్? ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీలో ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్. ఇస్ ఇట్ ట్రూ? ఎవ్రీథింగ్ బి ఆల్రెడీ ఓకే. నేను ఇండియా వచ్చింది అందుకే కదా. వై ఆర్ యు షౌటింగ్ ఎట్ మీ? ఐ యామ్ సారీ. వాటెవర్, విల్ టాక్ టు యు లేటర్. బై. ఏంది భయ్యా పొద్దు పొద్దున ఏదో టెన్షన్ లో ఉన్నా? మా డాడ్ గురించి యుఎస్ఏ అందరూ చాలా బ్యాడ్గా మారుతానట. ఈ లోకం తీరే అంత. కాళ్ళకి వేసుకోవాల్సిన చెప్పులు ఏసీ రూమ్లో పెడతారు, కడుపు తినాల్సిన కాయగూరలు రోడ్లు పైన అమ్ముతారు. అలాగని అది ఎక్కువ కాదు, ఇది తక్కువ కాదు, దేని విలువ దాందే. గుడ్ మార్నింగ్ భయ్యా. గుడ్ మార్నింగ్ రా రోయ్. భయ్య పొద్దున్న ఎటు వచ్చావంటే? భయ్యతో బిజినెస్ డీల్ మాట్లాడదామని. ఏంటి పాల కేంద్రం ఏమన్నా పెడతావా? నువ్వు చెప్పరా. మన కజినే రేవంత్ మిస్త్రి అని రియల్ ఎస్టేట్ లో కింగ్, మోతిహారి అవతల మంచి వెంచర్ వేసాడు. ఇదిగో చూడు, నువ్వు ఇల్లులోకి రెండు ప్లాట్లు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు పడుతున్న ప్లాట్లు కొత్త ప్లాట్లు ఎందుకురా? కర్రీ పాయింట్? అది కాదు భయ్య, అది చాలా మంచి వెంచరు. 50 ఏళ్ళ తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. అప్పటికి మీ భయ్య గుండు పట్టు వస్తుంది, చూడడానికి ఉండద్దు. నువ్వు ఆగు. ఓకే. ఈ రేవంత్ మిస్త్రి అన్నాడు, ఈ ఏరియాలో సీనియరా? అతను దేన్నైనా అమ్మగలడు, అమ్మేయగలడు. ఇదిగో నీ క్వశ్చన్ తెలుసా, ఒకసారి శంకరాభరణం ప్యాలెస్ నమ్మకానికి పెట్టి పార్టీని కూడా తీసుకొచ్చాడు. అప్పుడేమైంది? భద్రమావికి బీపీ రైజ్ అయింది, ప్యాలెస్ అమ్మకానికి పెట్టినందుకు అడిగి బ్యాండ్ అయింది. Jeez, man. నువ్వు ఒక్క రెండు ప్లాట్లు తీసుకున్నావు అంటే మనకి ఫ్యూచర్లో కలిసి వస్తుంది. నీకేం వస్తుందిరా? కమిషన్ వస్తుంది. నీ బ్రోకర్ అయ్యాలా? అతని దగ్గర నన్ను తీసుకెళ్తావా? ఎత్తుకుని మరీ తీసుకెళ్తాగా? వద్దురే, చింపాంజీ చిలకని తీసుకెళ్ళినట్టుంటుంది. నువ్వు కూల్ భయ్యా, మరి ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఓకే, అలాగే భయ్యా. నువ్వు నిజంగానే ప్లాట్లు కొంటున్నావా? మనం వెళ్తుంది ప్లాట్లు కొనడానికి కాదు, శంకరాపన్ను అమ్మేయడానికి. అసలే ఏరియా మంచిది కాదు, ఎక్కువ గొడవలు లేకుండా. అల్లుడు ఇదిగో, ఇటు లైటింగ్, ఇటు క్యాటరింగ్, ఇటు డెకరేటింగ్, వీళ్ళందరూ నీ కోసం వెయిటింగ్. వెయిటింగా? ఎందుకు? ఈ ప్యాలెస్ రజోదేవిది, ఈ ఫ్యామిలీ రజోదేవిది, రజోదేవి కొడుకుగా ఈ పెళ్లి బాధ్యతలు కూడా నువ్వే ఎత్తుకుంటే నువ్వు బజ్జుంటావా? ఓకే ఓకే, కంటిన్యూ కంటిన్యూ. అవును అల్లుడు, నిన్నటిదాకా దేవి పెళ్లి బాధ్యతలు అన్నయ్య మా ఇద్దరికి అప్పచెప్పాడు. నేను నీ బద్రి మామయ్య తమ్ముడిని, ఈ నా బామ్మర్ది. పాట్నాలో ట్రావెల్స్ కంపెనీలో ఇద్దరికి చిన్న ఉద్యోగం. ఏదో మా స్థాయికి తగినట్టు ఒక స్వీటు, ఒక హాటు, ఒక చారు, ఒక మజ్జిగ, వీటితో సరిపెడదాం అనుకున్నాం క్యాటరింగ్. కాకపోతే రజోదేవి కొడుకు వచ్చాక కూడా పెళ్లి రేంజ్ మారకపోతే మారకపోతే ఊళ్ళో జనాలు మా మొహాలను ఉమ్మేస్తారు. అది తగ్గితే మా వాడు రేంజ్ తగ్గినట్టు అంతే. సూపర్, విన్నారుగా, ఇక పని మొదలు పెట్టండి. మరి అడ్వాన్స్? అది బఫెలోస్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వరా? సింగిల్ పేమెంట్. ఓకే సరే, అంత ఒకటేసారి తీసుకుంటాం. ఓకే ఓకే, మీ అందరూ మీ మీ ఏర్పాట్లో ఉండండి, నేను బాబు గారి ఊరు చూపించొస్తా. ఓకే. ఒక్క నిమిషం బాబు, నిజంగా దేవుడు పంపించినట్టే వచ్చావు బాబు. నచ్చినట్టికన్నా పెళ్లి బాధ్యతతో పాటు ఈ ప్యాలెస్ బాధ్యతలు కూడా కొన్ని తీసుకుంటే నేను మనశ్శాంతిగా పోతాను బాబు. మీ డిమాండ్లు అంటే చెప్పండి, వస్తుందన్నా హ్యాపీగా పంపించేస్తాం. చెప్పండి రా. ఇప్పటి వరకు పెదనాన్న మీద ఆధారపడ్డాం, ఇక్కడ నుంచి మా కాళ్ళ మేము నిలబడదాం అనుకుంటున్నాం. ఒక లారీ కొనిస్తే సెట్ అయిపోతాను. అబ్బా, నేను ఒక మ్యారేజ్ బ్యూరో పెడదాం అనుకుంటున్నా. నెక్స్ట్ నేను బ్యాంగిల్ సెంటర్ పెట్టుకుంటాను బాబా. నేను సారీస్ రూలింగ్ సెంటర్ పెట్టుకుంటాను. అలాగే నేను మాత్రం బేకర్ కాయందుకు నేను మంచి బేకరీ పెట్టుకుంటాను. ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయకుండా ఉంటాడా? అందరికీ అన్ని చేస్తాడు. మోతిహారిలో ఒక సినిమా హాల్ కూడా లేదు. లేకపోతే నాకు మల్టీప్లెక్స్ కట్టించిస్తే దానికి మా రజ్జో అత్త పేరు పెట్టుకుంటా, రజ్జో మల్టీప్లెక్స్. అబ్బా, ఐడియా అదిరిపోయింది. అది ఫుల్ అవడానికి మీ ఫ్యామిలీ చాలు. ఏం బ్రో, ఓకేనా? ఏయ్, ఆల్ శాంక్షన్, సింగిల్ పేమెంట్, సింగిల్ చెక్. జెండా ఊపు. What the fish was that, bro? Multiplexes, finance companies, okay, bakeries, okay. Lorries. What am I? ఏం లేదు భయ్యా, ప్యాలెస్ అమ్మడానికి అబద్ధాలు చెప్తాం, ప్రామిస్లు చేస్తాం. మన పని అయ్యాక ఎవరు తెలియకుండా కూడా ఇస్తాం అంతే. Okay, now I got it. హాయ్, ఎక్కడికైనా వెళ్తున్నారా? వద్దంటారా? మీలో ఏం చూసి పడిపోయానా అని రాత్రంతా ఆలోచించాను. పడిపోయావా? You mean like fainted? ఆ పడిపోవడం కాదు, లవ్ లో పడిపోవడం. What? You seriously love this guy? ఏ అబ్బు, నీ తొక్కలో యాస నువ్వు. నువ్వు తెల్లవారుజామున అర్థమైంది అదేంటో. నాతో వస్తే చెప్పు. నీతో నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో వినాలనుకుంటున్నాను.
నువ్వు నా బ్రెయిన్ లో వైబ్రేషన్ పుట్టించావు, హార్ట్ లో సునామీ పుట్టించావు, ప్రతి పాటలో ప్రేమ పుట్టించావు. అసలు అందరూ నన్ను అనవసరంగా పుట్టాను అంటారు, అలాంటిది నేను నీలో ఇన్ని పుట్టించానా? ఐ లవ్ యు. మరి నీ ఫీలింగ్ ఏంటి? సంతలో సమోసాలు అమ్ముకునే వాడికి సమంత వచ్చి ఐ లవ్ యు అంటే కాదంటాడా కాదంటాడా కాదంటాడా? అసలు మీరు నాలో ఏం చూసి లవ్ చేసినట్టు చెప్పాలే గాని నీలో చాలా చూసాను. ఏంటవి? షాహిద్ కపూర్లా షార్ట్ గా, రణబీర్ కపూర్లా స్మార్ట్ గా, హృతిక్ రోషన్లా హాట్ గా ఉంటావు. నాలో నీకు ఇంతమంది కనపడ్డారా? నువ్వేం అనుకోకపోతే నిన్నొక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా? అన్ని అమెరికా వెళ్ళాకే. అమెరికా ఏంటి? చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్ళాలని ఎన్నో కలలు కన్నాను. నేను కూడా కలలు కన్నాను. జోకులు ఆపు, నువ్వు అమెరికా నుంచేగా వచ్చింది. అసలు వెళ్తేనే కదా రావడానికి. అంటే నువ్వు రజ్జు అత్త కొడుకువి కాదా? ఏ ఏం మాట్లాడతావు అప్పి? కాదు, రజ్జు అత్త కొడుకు ఆ గౌతమ్ గాడు. నేను రజ్జు అత్త కొడుకు లాంటోని. చూపులకు సుందరాంగి వే ఓ యాపి పాప, చూపులకు సుందరాంగి పాపేది. నన్నే మోసం చేస్తావా? నేనేం చేశాను? నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంటావా? వాయిస్ మార్చా వైలెంట్ గా తయారయ్యో. ఆగే, ఈ యాంగిల్ ఎట్టిలో సమంత మార్పుడా చాయ్ కప్పుడు అన్నావు. అమ్మ తప్పకే బేసు పగిలిపోతే తల్లి. అయిపోయిందా? ఇంటర్వల్ బ్రేక్. ప్రీ క్లైమాక్స్. ఇప్పుడు అయిపోయిందా క్లైమాక్స్? సినిమా అయిపోయింది, మళ్ళీ అంటే రోలింగ్ టైటిల్స్ రా. పాకిస్తాన్ కదా రోలింగ్ టైటిల్స్ అంటే. ఇదే భయ్యా దిగు. హే బ్రో హ్యాంగ్ ఆన్. ఇలాంటి టైంలో మనం చిల్డ్ బీర్ తాగితే ఎలా ఉంటుంది? ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టు ఉంటుంది. ఏ బీర్ తెమ్మంటావు? లోకలా, నేషనలా, ఇంటర్నేషనలా? చెప్తూ సంథింగ్ లైక్ కరోనా, హెనికిన్, చూబర్గ్. ఫారెన్ బీర్ ఏదైనా పర్లేదు బ్రో. అలాంటివి పాట్నాలో ఉంటాయి, ఇక్కడ దొరకవు. అయితే కరోనా బేర్ తీసుకురా. పాట్నా వెళ్ళి తేవాలా? ఇప్పుడు కరోనా ఎందుకు? కరోనా బీర్ ఫ్యాక్టరీ పెడదామని ప్లాన్. నువ్వు ఇక్కడ పెళ్లి పనులతో పాటు ఫ్యాక్టరీ పని మీద కూడా వచ్చావు అనమాట. అర్థమైంది. చిటికలో వెళ్ళి చిల్లి బియర్స్ తో వస్తా. నువ్వు రేట్ అని ఫిక్స్ అయిపోకు, నా కమిషన్ తో పెడతాడు. కస్టమర్ గాడ్, కస్టమరే గాడ్, కానీ గాడ్ కస్టమర్ కాదు. హాయ్, ఐఎమ్ రావత్ మిస్త్రీ, రియల్ ఎస్టేట్స్ ఆఫ్ బీహార్ స్టేట్. నేను మీడియేటర్నే కాదు, ఈ ఫీల్డ్ లో డిక్టేటర్ కూడా. నువ్వు రజ్జో కొడుకు కదా? అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు. 9th class వరకు మా ఇద్దరు ఒకటే బెంచ్. 10th class లో మీ అమ్మ బెంచ్ మారిపోయింది, నా చదువు సాంకనకపోయింది. తీసుకోండి. 100 ఎకరాలు సరిపోతాయా? 200 ఎకరాలు కావాలా? 100 ఎకరాలు ఏంటి? మీరు బీర్ ఫ్యాక్టరీ పెడుతున్నారని ఆ నల్లడతో చెప్పినప్పుడు విన్నాను బాబు. చాలు. ఇదిగో బాబు, నీకు సరిపడా ప్లాటు, సింగిల్ బిట్టు, సింగిల్ ఓనరు. నీకు ఇష్టమైతే చెప్పు, ఇమ్మీడియట్లీ రిజిస్ట్రేషన్. అవును, బీర్ ఫ్యాక్టరీ పెట్టాలంటే మినిమం 100 కోట్లు అవుతుందిగా. ఎస్ ఎస్ అవుతుంది, విత్ ఫ్యాక్టరీ, ల్యాండ్, యూనిట్. ఇంకా నాకు వదిలే, నువ్వు ఇంటికి వెళ్ళి పంగ చాపి పడుకో. రేపు పొద్దున నువ్వు లేచేసరికి ఓనర్ గారిని గోపెద కొట్టి నీ ముందు నిలబడతా. ఓకే ఓకే ఓకే, కమ్ చలా. ఈ ల్యాండ్స్ అన్ని ఓకే, మన మోతిహారిలో ఈ బిల్డింగ్స్ కి, ఈ ప్యాలెసెస్ కి వాటి మార్కెట్ ఎలా ఉంది? ఇక్కడ అలాంటి బంగ్లాలు, ప్యాలెస్లు ఏం లేవు. ఉన్నది ఒక శంకరాభరణం ప్యాలెస్, దాని గురించి అడగ నాకు ఊరికొచ్చేది. వాయ్? ఉదయ్ సింగ్ అని జోధ్పూర్ లో రాజ్పుత్, ఆయనకి మీ ప్యాలెస్ తెగనిచ్చేసింది. ఫ్యాన్సీ రేట్ ఇచ్చి కొనుక్కోవడానికి కూడా ప్రిపేర్ అయ్యాడు మీ మామ ఫైర్. ఆ తర్వాత ఎన్నో ప్యాలెస్లు చూపించాను సన్నీ లియోని చూసిన తర్వాత. ఎంత అందంగా ఉన్న సోనాక్షి ఏం వచ్చింది? ఈవిడ బోర్న్ స్టార్, ఆవిడ పోర్న్ స్టార్. ఆ బయర్ ఎంత ఇస్తానన్నాడు? 10 కోట్లు ప్రిపేర్ అయ్యాడు. గట్టిగా పిసుకుంటే ఇంకా 2 కోట్లు పెంచేవాడు కూడా. 10+2 12 2 మిలియన్. అపార్టింగ్ రెడీగా ఉన్నాడు. ఏ మిస్త్రీ, మా బావని కన్నింగ్ చేయాలని చూస్తున్నావా? సారీ బావా, మా కజిన్స్ కన్ఫ్యూజింగ్ చేశారు. ఆ సొట్టు మొహోడిని బావని రాంగ్ లీడింగ్ చేశారు. ఇంతకీ వాడినేం చేసావు? పాట్నాకి పార్సల్ చేశా. వాట్? రియల్లీ? లేకపోతే అక్కడ ఇక్కడ చేతులేసాడు బావా. ముద్దు కావాలంటే ఎదవకి, మూతి మీద గుద్ది పంపించావు. అయినా నువ్వేంటి ఇక్కడ బావా? వీడు మన శంకరాభరణం ప్యాలెస్ నమ్మేసి అందరినీ రోడ్డు మీద పడేయాలని చూశాడు బావా. అప్పుడే పొడిచేద్దాం అనుకున్నాను. ఇదిగో మిస్త్రీ, అసలు ఉన్నారు మా బావే. అమ్మే హక్కు తనకు తప్ప ఎవరికి లేదు. సరే, దొరికాడు కదా అని మా బావని దోచేయొద్దు. బీర్ ఫ్యాక్టరీకి బ్రహ్మాండమైన ల్యాండ్ చూపించాలి. బీర్ ఫ్యాక్టరీ గురించి నీకెలా తెలుసు? నాకంతా తెలుసు బావా, మోటుగాడు చెప్పాడు. ఓ మోటు, పద 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 పద. ఓకే, ఐ సీ. ఓకేనా,
సారీ బావా, బీర్ ఫ్యాక్టరీ పెట్టి రేంజ్ నీది, ఖాళీ బీర్ సీసాలు అమ్ముకునే ఫేస్ వాడిది. కప్పు మొహోడు వాణ్ణి బావ అనుకున్నాను. ఇట్స్ ఓకే హ్యాపీ కూల్ శాంతి దీది, మంజు దీది, శారద ఆంటీ, మా బావ మనూర్లో 100 కోట్లతో బీర్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు. కరోనా బీర్. కరోనా బీరా? అయితే ఓపెనింగ్ కి కరీనా వస్తుందా? సల్మాన్ కూడా వస్తాడు. సంకని పద బాబా. మా బావ ఇక్కడ 100 ఎకరాలు బీర్ ఫ్యాక్టరీ కడుతున్నాడు. 100 కోట్లు కరోనా బీర్. చెప్పారు బాబానికి ఏం తెలీదు, అందరూ అనండి కరోనా. బ్రో అయ్యో ఓకే, ఇన్నాళ్ళు నాలో ఏం చూసిందా ఏం చూసిందా నలిగిపోయా, కానీ నాలో నిన్ను చూసిందనే ఇప్పుడే అర్థమైంది భయ్యా. నేను పాట్నా పోతున్నా, ఇంతకీ నువ్వు ఆ మిస్త్రి గారిని కలిసావా? కలిశాను. అబ్బాయి ఇంకా ప్యాలెస్ కొనడానికి రెడీ ఉన్నాడంట. ఆ సంగతి తెలిస్తే వీళ్ళు కొట్టడానికి రెడీగానే ఉంటారు. అది నాకు తెలుసు బ్రో. పెళ్ళివగానే సైలెంట్ గా ప్యాలెస్ అమ్మి అమెరికా వెళ్ళిపో, అప్పటి వరకు అనుమానం రాకుండా చూసుకో, అందరితో కలిసిపో, ప్రతి వేడుకలోనూ రెచ్చిపో. పని సమాగే కుడియే కనులే కలిపాక కుదురే లేదే మనకింకా, ప్యార్ కియా తో డర్నా క్యా మనసే ఇచ్చాక. మన గుండెల్లో ఈ కథని లోకం చూడాలి. పనికెన్నికలి మనసులు కలిపే ఈ మజిలి తీరం చేరాలి. Baby, don't you go crazy. మనసే చూడు హంబి హద్దేసి, దునియాని చుట్టి మన కోసం వచ్చే సరిహద్దులన్నీ చెరిపేసి. అంతా ప్రేమలో తేలితే పొద్దే రాదంట. నేను వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటాను, టైం చూసి లేపొస్తాను.
Let's watch. Hi mom. Hi ra. Where are you? ఏం ప్లేస్ అది? బ్రూక్లిన్ లో లిండా వాళ్ళ అపార్ట్మెంట్ కి వచ్చాను. అసలు నువ్వేం చేస్తున్నావు అక్కడ? Yesterday was సంగీత్ నైట్ మామ్. So much dance and masti. అంకుల్స్ ఆంటీస్ మేమందరం కలిసి ఫ్రీక్ అవుట్ చేసాం తెలుసా? సో వెళ్ళిన పని పక్కన పెట్టి సంగీత్లని పార్టీలని ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట. పాకెట్ లో 1 రూపీ కూడా లేదు. వాట్ ఎంజాయ్మెంట్? సరే ఐ టాక్ లేటర్ బాయ్. రే రే ఏంటి బాబా జేబులో 1 రూపాయి కూడా లేదా? మరి బీర్ ఫ్యాక్టరీ 100 కోట్లు ఇంట్లో అందరికి షాపులు పెట్టిస్తానన్నావంట? అందరినీ మోసం చేయాలని వచ్చావు కదా? ఆ నవ్వేంటి? యూర్ రైట్, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. బికాస్ నా దగ్గర డాలర్స్ ఉన్నాయి. యా, అమెరికాలో మిలియన్స్ ఆఫ్ డాలర్స్. కానీ డాలర్స్ రూపీస్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ తీసుకురావాలంటే 100 పర్మిషన్స్, రిజర్వ్ బ్యాంక్, కస్టమ్స్, యు నో వాట్ ఐ యామ్ సేయింగ్ రైట్? పైగా బియర్ ఫ్యాక్టరీ ల్యాండ్ కి అర్జెంట్ 10 లక్షలు అడ్వాన్స్ ఇమ్మని చెప్పి మిస్త్రీ అడుగుతున్నాడు తెలుసా? డబ్బులు ఎక్కడ తీసుకురావాలి? అది చెప్పొచ్చు కదా బాబా. ఇప్పుడు నేను హ్యాపీ. పద ఎక్కడికి? పంచాయతీ ప్రెసిడెంట్ నిన్ను రమ్మన్నారు. నీ కోసం అక్కడ అందరూ వెయిటింగ్. వెళ్తే తెలుస్తుంది బాబా. కమ్ హ్యాపీ. బాబా నేను కూడా ఒక కొత్త బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. అదేంటో రేపు చెప్తానే. వెళ్ళిపోతున్నాడా? పోని 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 పోని. డీజిల్ అయిపోయింది. పొద్దున్నే డీజిల్ కొట్టించమని 100 ఇచ్చాను కదరా. 30 రూపాయలు పెట్టి సిగరెట్ పెట్టుకొనికొచ్చాను. 20 రూపాయలు పెట్టి మేము టిఫిన్ చేసాం. 10 రూపాయలు ఏమో అడిగితే ఇచ్చాను. 20 రూపాయలు టోల్ ట్యాక్స్. వెళ్ళిపోతున్నాడా? 100 కోట్లు. నువ్వు ఆవేశపడుకో. నేను అన్నాను అక్కనేసం. 100 కోట్లు ఏం చేస్తున్నాడు రాయుడు? హలో భయ్యా, అక్కనేసం. మీ ఆ మీరే రండి రండి రండి. రాబావ చూద్దాం. పైసా అలా అత్ర రండి దగ్గండి. జాగ్రత్త. ఎందుకు పిలిచావురా వాడిని? కిడ్నాప్ చేద్దాం పైసా. దేనికి వచ్చా మరే? కిడ్నాప్ చేసి ఏంటో తీసుకెళ్తావురా. వచ్చేసాడు. యు గైస్ కాల్ మీ. మా బండిలో డీజిల్ అయిపోయిందని చెప్దామని. మీ బండిలో డీజిల్ అయిపోతే మా బావకి ఏంటి సంబంధం? లేదు అంటే లిఫ్ట్ ఇస్తారని. లిఫ్ట్ హౌ? యాక్చువల్లీ అది కాదండి, బండిలో డీజిల్ లేదు, జోబిలో డబ్బులు లేవు, తోయడానికి ఓపిక లేదు. మీరే ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది. తర్వాత అవసరం అయితే పేమెంట్లో కట్ చేసుకోండి. ఏం పైసా కట్టా? ఎందులోంచి? పాగలే పాగల్. నువ్వు అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి అందరూ అడుక్కోవడమే. నో 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 సార్. ఎంతో కొంత పడే బావా. తీసుకోండి. ఇలాంటి దగ్గర ఈగోలు వద్దు. ఏదో మామటానికి పోతే 30 కిలోమీటర్లు తొయ్యాలి. తీసుకోండి తీసేసుకోండి. ఇంగ్లీష్ ఒకటి. హ్యాపీ, అసలు పంచాయతీ వాళ్ళకి నాతో పని ఏంటి? అమెరికా వాళ్ళతో అందరికి పని ఉంటుంది బాబా. నమస్తే గౌతమ్ బాబు. రండి బాబు. నమస్తే. మన ఊరి బిడ్డ చేరింది అమెరికా గడ్డ. ఆవిడికి పుట్టాడు బంగారు బిడ్డ. మనకు కూరలో లేదు ఆలుగడ్డ, కొరకడానికి లేదు ఉల్లి గడ్డ. అందుకే మనకి ఇవ్వడానికి వచ్చాడు కూడు గుడ్డ. నిశ్శబ్దం నిశ్శబ్దం. మన రజోదేవ్ కొడుకు 5 సంవత్సరాల తర్వాత మన ఊరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకు మించిన ఆనందం ఏంటంటే 100 కోట్లు పెట్టి ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ పెట్టడం.
అందుకే ఈ ఫ్లవరింగ్, విజిలింగ్, బ్యాండింగ్, హనీటింగ్. ఆ బీర్ పేరు ఏమిటి చెప్పండి? అమ్మా హ్యాపీ బేటీ. మన ఊరి తరపున మీ భావనకున్న అడగాలనుకుంటున్నాం అమ్మా. మేమంతా అడగండి కాక. ఇక్కడ ప్రసూతి ఆసుపత్రి లేక మాడోళ్ళు చాలా ఇబ్బంది పడతారమ్మా. హాస్పిటల్ హాస్పిటల్ అదే ఫర్ బేబీ కమ్ అవుట్. ఓకే కాక, కట్టించేసి ఇచ్చేస్తాడు అంతేగా. అంతే కాదమ్మా, ఇక్కడ స్కూల్ లేకపోవడంతో మన పిల్లలు ఆ బీదే దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నారమ్మా చదువుకోవడానికి. బావా మన ఊరుకు స్కూల్ కావాలంట. ఓకే కదా. హ్యాపీ. ఓకే 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 కాక ఓకే. ఇంకొకటమ్మా. ఇంకెన్ని కాక దోచేస్తారమ్మా బావని? అది కాదమ్మా, ఇక్కడ మన ఆడవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందమ్మా. మరుగుదొడ్లు ఓకే, ఇంకా చాలు. మా బావ అమెరికా వెళ్లే లోపు ఇవన్నీ కట్టించి ఇచ్చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు మన ఊరు బంధువులు మాట్లాడతారు. గౌతమ్ బాబు, మీ అంతటా మీరు అనుకుని ఇక్కడికి రాలేదు. ఈ ఊరి జాతకం మిమ్మల్ని చుట్టుపట్టుకుని వచ్చింది. అంతా భోలేనాథ్ లీలా. సెంటిమెంట్ బావా, సెంటిమెంట్. జాతకం, ప్లానెట్స్ మూవింగ్, ప్రాబ్లమ్స్ రిమూవింగ్, విలేజ్ సెంటిమెంట్ వెరీ స్ట్రాంగ్. మనుషులు చెప్తే నో బిలీవింగ్, సెంటిమెంట్ ఫుల్ బిలీవింగ్. సెంటిమెంటా? యా, మా అమ్మ జాతకం ప్రకారం ఆ ప్యారెస్ ఆవిడ పేరు మీద ఉండకూడదు. ఆ ప్యారెస్ అడ్జెంట్ అమ్మేయాలి సార్ మనం. అంటే ఇవన్నీ అమెరికాలో కూడా నమ్ముతారా? డ్యూడ్, షీస్ ఫ్రమ్ ఇండియా రిమెంబర్. ఎవరో పెద్ద స్వామీజీ కలిసారంట, ఆ ప్యాలెస్ అంతే కన్నా బీర్ ఫ్యాక్టరీ పనులు ఏవి స్టార్ట్ కావన్నారంట. దట్స్ వై ఐ యామ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ విత్ ఆర్బీఐ, ఫారిన్ ఎక్స్చేంజ్. యా, అమ్మేయాలి. అమ్మేద్దాం. పార్టీ కూడా రెడీగా ఉంది కదా, కాకపోతే నువ్వు పని చేయాలి. డెఫినెట్లీ, ఎనీథింగ్. ఇదిగో బీటి మీద ప్యాలెస్ లో ఉన్న వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించాలి. నో అబ్జెక్షన్ లెటర్. నో అబ్జెక్షన్? బట్ వై? అసలే మీ మామ రెబల్ స్టార్. నువ్వు రిజిస్ట్రేషన్ చేసినా ఆయన లిటిగేషన్ పెడితే పాతిక సంవత్సరాల నుంచి మేము ఎక్కడే ఉంటున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, కల్లాపులు చల్లుతున్నాం అని ఫిటింగులు పెడితే ఉదయ్ సింగ్ రాజ్పుత్ లిటిగేషన్ ప్రాపర్టీని టచ్ చేయడు. మరి వాళ్ళంతా ఇంట్లో? హౌ? ఓ మై గాడ్. నువ్వే ఆలోచించుకో. కరెక్ట్ స్కెచ్ చేస్తే ఆ తర్వాత అదే ప్యాలెస్ లో మనందరం కలిసి స్కాచ్ చేయొచ్చు. హలో ఉదయ్ సింగ్. మీకు ఇచ్చిన పేమెంట్ టైం కూడా అయిపోయింది. గొడవ చేయకండి, ఇంట్లో తెలిసిపోతుంది. మీరు రోజు పాట్నా కాదు నా పేకాట క్లబ్ కోస్తున్నారని తెలియాలి. ఇంట్లో 100 కోట్లు పెట్టి బీర్ ఫ్యాక్టరీలు పెడతారు, నా పేమెంట్ మాత్రం మీ చూడు తెలియదారా? ఇన్నాళ్ళు ఆగావు, పెళ్లి దాకా ఆగలేవా? ప్లీజ్ ఆగిపోయా. పెళ్ళే ఆగిపోతుంది, ఆగిపోయే పెళ్లికి అసలు ఆర్కెస్ట్రా ఎందుకు రా? మన ఊర్లో బీర్ ఫ్యాక్టరీ పెడుతుంది ఇతనే కరోనా బాబు. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ అంకుల్? రోజు ఇంట్లో జాబ్స్ అని చెప్పేసి మీరు పేకట్లోకి వెళ్తారా? అంటే అల్లుడు ఇంట్లో పని లేకుండా తిరుగుతుంటే పెళ్ళాలే కాదు పని మనుషులు కూడా లెక్క చేయట్లేదని. సరే మీతో తర్వాత మాడతాను. నీ ప్రాబ్లం ఏంటి? వీళ్ళు పేమెంట్ ఇవ్వాలి కరోనా బాబు. లుక్ మిస్టర్ బద్రి. బద్రి? బద్రీనాథ్ అంటే నువ్వా? 100 కోట్లు పెట్టి నేను కట్టించే బీర్ ఫ్యాక్టరీలో 1500 ఎంప్లాయీస్ కోసం ఒక క్లబ్ కట్టిద్దాం అనుకున్నాను. ఊర్లో అంతా మీ పేరు రికమెండ్ చేశారు కాంట్రాక్ట్ కోసం. కరెక్ట్ చెప్పిండ్రు. ఆ అవకాశం మీద నాకు ఇస్తే ఆ క్లబ్ నేను రన్ చేసుకుంటా కరోనా బాబు. నన్ను కూడా మీ ఇంట్లో మంచి అనుకోండి. ఇందాక పేమెంట్ లేదే పెళ్ళి అయిపోతాను. నా ఇంట్లో పెళ్లి ఆపుతానా? నేనే దగ్గర ఉండి జరిపిస్తా. ఓ సారు, మా సారు అడ్వాన్స్ ఇయ్యండి, పని చేయదని అన్నాడు. నా డాలర్ రూపీస్ లో కన్వర్ట్ అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది, కావాలంటే పేమెంట్ డబుల్ తీసుకోండి. కానీ ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వలేను. నేను ఇస్తా. మీరు అడ్వాన్స్ ఇస్తారా? అడ్వాన్స్ ఏంది, ఫుల్ పేమెంట్ ఇస్తా. మీరు ఎందుకు ఇస్తారు? పెళ్లికి ఇది నా గిఫ్ట్ అనుకోండి కరోనా బాబు. ప్లీజ్ ప్లీజ్ కాదనకండి. ఓకే ఓకే, నా బీర్ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ క్లబ్ రన్ చేసే కాంట్రాక్ట్ మీకే ఇస్తాను. థ్యాంక్స్ అల్లుడు, మా పరువు కాపాడు. ఇక్కడ నుంచి నీకు ఏ అవసరం వచ్చినా సరే మేముంటాం. అయితే నాకు మీతో చిన్న పనుంది. ఇప్పుడు గౌతమ్ బాబు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాడు.
ఆ తర్వాత మీ అందరూ వీటి మీ సంతకాలు పెట్టాలి. సంతకాలు కాపితే వేలు ముద్రలు. నువ్వు ఆగరా గౌతమ్, నువ్వు చెప్పాల్సిన టైం వచ్చేసింది, చెప్పు. గాయస్, మా అమ్మ నన్ను ఇక్కడ పంపించడానికి వేరే కారణం ఉంది. 25 ఇయర్స్ నుంచి మిమ్మల్ని చాలా చాలా మిస్ అయింది. తనేమో ఇక్కడ రాలేని సిచ్యువేషన్. అందుకే పెళ్ళైన వెంటనే మీ అందరినీ అమెరికా తీసుకురమ్మంది. ఏంటి మీ అందరిది అనుమానమా ఆశ్చర్యమా? ఆనందం బాబాయ్, ఆనందం అయితే వెళ్ళి సంతకాలు పెట్టండి. వెళ్ళి సంతకాలు పెట్టు, వెళ్ళు అందరు సంతకాలు పెట్టండి. సంతకాలలో ఏళ్ళు ముద్దలు కొద్దండి. సరే, చేతులు బాగా దురద పెడితే అమెరికాలో ప్యాకెట్ కూడా క్లబ్లు ఉన్నాయా? డోంట్ వరీ అంకుల్, అంతకన్నా పెద్ద ఉంటాయి అక్కడ, వాటిని కసినోస్ అంటారు. కసినో కుద్దా చూడు, కుద్దుతా. 1 2 ఆల్మోస్ట్ అయిపోయారు. ఎరా ఏంటది ఆ సంతకాలు? ఏంటి ప్యాలెస్ ఏమైనా అమ్మేస్తున్నారా? అది కాదన్నయ్య, గౌతము మనందరినీ అమెరికా తీసుకెళ్తాను అంటున్నాడు. వీసాల కోసం అందరం సంతకాలు పెడతాము, నువ్వు కూడా పెడితే. అవును బాబు గారు, పెళ్ళవగానే ప్రయాణం. యా, అందరినీ చూడాలని వాళ్ళ అమ్మ కోరికటండి. సిగ్గులేదు మీకు? అది 25 సంవత్సరాల క్రితం మనందరినీ కాదనుకుని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు మరిచిపోయిన ప్రేమలన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయా? ప్రేమదే ఉందిలే అన్నయ్య, పేకాటలో జోకర్ లాంటిది, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాదు. అంటే అమెరికా వెళ్తే తెల్లగా అవుతారు అని? అది కాదు పెద్ద నాన్న, ఫ్రీగానే తీసుకెళ్తున్నారు కదా అని. ఎంత దిగజారిపోతారు అనుకోలేదు. మధ్యతరగతి ఇళ్లలో డబ్బు లేకపోయినా కనీసం ఆత్మాభిమానమైనా ఉంటుంది అనుకున్నాను, ఇక్కడ అది కూడా లేదు. చూడు, ఆ రోజు మా అమ్మ అడ్డుపడింది కాబట్టి నిన్న ఇంట్లోకి రానిచ్చాను. లేనిపోనివన్నీ చెప్పి అందరు బలహీనతలతో ఆడుకోవద్దు. పెళ్ళి చూడటానికి వచ్చావు, చూసేసి వెళ్ళిపో, లేకపోతే చూడకుండా నేను నిన్ను పంపించాల్సి ఉంటుంది. ఆత్మాభిమానం అంట, ఆత్మాభిమానం. ఇంట్లో ఒక్కడిని వదిలేసి వెళ్తే ఆత్మాభిమానంతో కాదు ఆత్మలతో ఆడుకోవాలి. ప్యాకేట అల్లుడు, నువ్వేం ఫీల్ అవ్వకు, మనం వెళ్ళిపోదాం. సారీ అంకుల్, ఇది గ్రూప్ వీసా, ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక్కరు సంతకం పెట్టకపోయినా ఎవ్వరికి రాదు. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? ముందు చెప్పింది వినరా బాబు, బా ఇటు తిరుగు బా చెప్తాను. ఇప్పుడు ఫ్యామిలీలో అందరూ సంతకాలు పెడితే తప్ప అమెరికా వేసే రాదు కదా. యా, బద్రి మామయ్య సంతకం పెట్టకపోతే మీరు ఎవ్వరు వెళ్ళలేరు. నో యూస్. ఆ బద్రి అని లేపేసావు అనుకో. వాట్లేదు వంకలేదు కానీ చెప్పిదా, మేము అందరం ఆ బద్రి అని లేపేయడానికి ఫిక్స్ అయిపోయాం. లేపేయడవా? పెళ్ళైన రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆడు చల్లగాలి పిల్లగాలి అని బయటపడి ఉంటాడు. వాడిని దిండుతో ఊపిరి ఆడకుండా నొక్కి చంపేస్తాం. వీళ్ళ కాళ్ళు పట్టుకుంటారు, మేము చేతులు పట్టుకుంటాం. నేను దిండాడు ముఖం మీద వేసి నొక్కేస్తాను. ప్రాణాలు గాల్లో ఆడిపోయాక 4 రోజులు 4 రోజులతో పాటు ఏడ్చేసి 5 రోజులు అమెరికా వెళ్ళిపోదాం. మరి కర్మ ఆడు కర్మ. చాలా చాలా తప్పు. మీరందరు ఎక్కడెక్కడ అడుక్కుంటా ఉంటే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఫుడ్ పెట్టి షెల్టర్ ఇస్తే ఆయన్నే చంపేద్దాం అనుకుంటారా? అసలు మీ అందరిని అమెరికా తీసుకెళ్ళాలనుకుందే అంకుల్ కోసం తెలుసా? మా మమ్మీ కుమిలి కుమిలి ఏడ్చి ఆయన కాలు పట్టుకుని ఒక్కసారి సారీ చెప్పాలని ఉందిరా అంది. కానీ మామయ్య ఒక్కరిని పిలిచి ఆయన రారు కదా అని మీ అందరిని ఇంక్లూడ్ చేశాను తెలుసా? బద్రి అంకుల్ గాడ్ గాడ్ కాదు మ్యాడ్, చంపేస్తాను మాట్లాడామంటే. Guys, you get out. First, you get out. Get out. Get out. Bite, get out. Bite, get out. I know. I know. You jump in the mundu. Go, go, go. America. America, because uncle would jump past. Patri uncle, God. God, you're going to kill me. It's very bad of you guys. Thappi di. Uncle, you're going to kill me. Konni saalu kontha mandini aalasyam ga artham chesukuntam. Paperly. అమెరికా వస్తున్నాను నీకోసం, నీకోసం. కానీ మీ అమ్మ చేసింది మాత్రం మర్చిపోను. ఒక్క హ్యాపీ సైన్ చేస్తే ఆల్ హ్యాపీస్. ఏంటి బాబు? ఏం లేదండి, హ్యాపీ ఇక్కడ ఉంది. పొద్దున్నే లేచి పాట్నా వెళ్ళింది బాబు, పైగా రాత్రంతా జ్వరం ఒకటి, కనీసం టిఫిన్ కూడా చేయలేదు.
హ్యాపీ ఇక్కడికి వెళ్ళిపోయింది. యా హే బేబ్, ఐవ్ గాట్ సమ్ గ్రేట్ న్యూస్. వాట్? నేను ఇండియాకి వచ్చిన పని ఆల్మోస్ట్ అయిపోయింది. ఇన్ 2 డేస్ ఐల్ బి దేర్ విత్ యూ. ఈసారి మీ ఇంట్లో నేను ఏం చేస్తాను అడిగితే నువ్వు చెప్పడానికి సిగ్గుపడక్కర్లేదు బేబ్. ఐవ్ డిసైడెడ్ టు టేక్ ఎ జాబ్. ఐమ్ సారీ గౌతమ్. సారీ? మీ అండ్ దినేష్ ఆర్ గెటింగ్ మ్యారీడ్. బేబ్, వాట్ ద ఫిష్ ఆర్ యు టాకింగ్ అబౌట్? నువ్వే చెప్పావు కదా ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారని, బ్లా 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 అని. అందుకే దినేష్ ని చేసుకుని సుఖపడదాం అనుకుంటున్నా. పొద్దున చెడ పోయావు. ఐ బిలీవ్ ఆల్ ఆఫ్ ద ప్లేస్ ఫర్ యు ఫ్రమ్ మార్నింగ్. యూ నో ఏంటి బావా, అంత ఇరిగేషన్ లో ఉన్నావు. ఇరిగేషన్? యు మీన్ ఇరిటేషన్? అదే కదా నేను కూడా అన్నది. రా బావా చెప్తాను రా. ఏంటి నీకు ఫస్ట్ ప్రైజ్? ఫస్ట్ ప్రైజ్? యు మీన్ సర్ప్రైజ్? అదే కదా నేను అన్నది. కళ్ళు మూసుకో. నాకు ఇప్పుడే కళ్ళు తెచ్చుకున్నాయి, దయచేసి ఇరిటేట్ చేయకుండా ఏంటో చెప్పు. అబ్బా కళ్ళు మూసుకో బావా. మూసుకున్నా. చేతులు చాపు. ఇప్పుడు తెరు. ఏంటిది? 10 లాక్స్ బీర్ ఫ్యాక్టరీ ల్యాండ్ కి అడ్వాన్స్ ఇచ్చేయి. 10 లాక్స్? వన్ మినిట్. టంటడా, పెళ్లి నగలు తాకట్టు పెట్టేశా, వాటి బదులు గిల్ట్ నగలు చేయించా. ఎవరికి తెలీదు చూడు, ఒరిజినల్ లాగే ఉన్నాయి కదూ. మరి పెళ్లి వాళ్ళు? అబ్బా డోంట్ వరీస్ బావా, నీకు ఆ బ్యాంక్ పర్మిషన్ రాగానే మళ్ళీ వెళ్ళి మార్చేయచ్చు. మా ఫ్యామిలీ కోసం నువ్వు ఎంతో చేస్తున్నావు, నీకోసం ఈ మాత్రం చేయలేనా? అందరినీ అమెరికా తీసుకెళ్తున్నావు అంట కదా, నేను కూడా సంతకం పెట్టేస్తా. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అయిన వాళ్ళంటే అన్నీ ఉన్నప్పుడు పక్కనుండేవాళ్ళు కాదు బావా, కష్టం వచ్చినప్పుడు కనిపెట్టుకుని ఉండేవాళ్ళు. ఓకే బాయ్, నేను వెళ్తా. అటువెయ్యలేను అడుగైనా నాగమ్యమేమిటో గమనమే.
రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఉదయ్ సింగ్ పాట్నాలో దిగుతున్నాడు. 12 కోట్ల సింగిల్ పేమెంట్, ఎన్ఓసీలకు ఇవ్వడం, అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వీళ్ళందరినీ మెడపడి బయటికి ఎంటేయడం, అందరు రోడ్డు పడిపోవడం, అన్నీ ఒకేసారి జరిగిపోతాయి. ఇక మీ మామ స్లమ్ డాగే. రేపు మార్నింగ్ 6 గంటలకు కాలేజీకి వచ్చేస్తాను, రెడీగా ఉండు. ఓకే ఓకే. ఉదయ్ సింగ్ జీ బయలుదేరుతున్నాం మేము. వచ్చా ఉదయ్ సింగ్ పేమెంట్ ఇవ్వగానే వాళ్ళ మనుషులు వచ్చి ప్యాలెస్ మీద పడిపోతారు. చిన్నపిల్లలతో సహా అంతా నీతో పడేస్తారు. ఎవరిని వదలరు. ఏమైందిరా? అరే బాబురే బాబు, కిట్ట బాబు వస్తున్నావు, పరిపాటి నుంచే పరిగెట్టాయి. ఎక్కడికి పొట్టాలే సాప్ని. వాట్ ఆర్ యు క్రేజీ? హ్యాపీ? నువ్వు ఎందుకు వచ్చావు? నిన్ను చంపేద్దామని. ఎంత? 2 కరోడ్ బాయ్. హనీమూన్ ఖతం. నమస్తే. భయ్యాన్ అమెరికా వాడిని వేరే గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. ఏ గ్యాంగ్? తెలీదు భయ్యాన్. ఏ గ్యాంగ్? కౌనే? కౌన్ సా గ్యాంగ్? ఏ గ్యాంగ్ రా? ఏ గ్యాంగ్ రా? దారు పీలే బ్రో, అరే పోతల్ కే హే తోతే
సారి తాగు. అరే రే దమ్ములాగే భాయ్, ఇది దుమ్ము రేపే పార్టీ, పెగ్గలెప్పి లెగ్గై ఉప్పి హగ్గులిచ్చే పార్టీ. బెంగె వద్దు భాయ్, కొంచెం భంగిస్తా ఎంజాయ్. అరే జంగే మాని లుంగి ఎత్తి సింగే సాంగు భాయ్. ఎన్నడ్డ మాపల్ల అంటూ తమిళ్లో వాగై, వాట్ ఇస్ ఇట్ వాట్ అ షిట్ అంటూ ఇంగ్లీషు కూసై. రమందు పడితే భాష దైనా తన్ను కొచ్చేస్తుందంతే, చుక్కే దిగితే బాధలన్నీ పరుగే పెట్టేస్తాయి అంతే. దారు పీలే దారు పీలే దారు పీలే బ్రో, అరే బోటల్ కే హై తోతే సారే దారు పీలే బ్రో. అరే దారు పీలే దారు పీలే దారు పీలే బ్రో, అరే బోటల్ కే హై తోతే సారే దారు పీలే బ్రో. मेरा प्यार से बोले लक, दक्षिण में है होटल मेरा फेवरेट आइटम डक, डॉली मेरी घर पे है आइसक्रीम को करे सक, थक के जो गर जाता हूँ तो वो बोलेगी. Arre re what a party yo, let's rock and shake it bro. Desi party lo ni kick ink ekkada ledayyo. Ayyo pillare daka mattu challare daka, fulle etti dimpi matte nimpi dilko khush karlo. USA ugela nuvu step lo vesai, Hollywood hangama chese type lo aadai. Bihar aina aipothundi inka Bangkok in the night, inko pegge veste wrong aina aipothundemo right. थोड़ा सा दारू पी ले दारू पी ले दारू पी ले ब्रो, अरे बोतल के हैं तोते सारे दारू पी ले ब्रो. కరుణా బాబు కూర్చో 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 కూర్చో. ఫైవ్ స్టార్ నాస్టా తెప్పించా నీకోసం, చక్కగా తిను. ఏమేమి తెచ్చావురా? స్క్రాంబుల్ ఎగ్, బ్రౌన్ బ్రెడ్ టోస్ట్, అమెరికన్ బ్రేక్ఫాస్ట్. సార్ నేను ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ కాదు సార్, నేను చెప్పి తినకపోతే గ్యాస్ వస్తుంది. అంత పెద్ద ఏనుగుకి వచ్చింది, నువ్వెంత ఈట్ ఫాస్ట్. ఈట్ 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 టూ మినిట్స్. అప్పులోలని సెటిల్ చేసి మనం మాట్లాడుకుందాం. పప్పు పాండే చెప్పు, నీకు ఎంత ఇవ్వాలి? 7 లక్షలు బాయ్ సాబ్. 10 లక్షలు ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా? 10 లక్షలు ఎందుకు బాయ్ సాబ్? ఒకసారి నువ్వు నోరు జారావు, దూబేజీని తిట్టావు. తిడతా 4 పీకలు కానీ 3 పెంచుతానంట బాయ్ సాబ్. పెంచింది పీకడానికే రా. ఓహో సర్జీ దూబేజీ మై ఫాదర్. బీహార్ లో ఫస్ట్ గ్యాంగ్ పట్టింది దూబేజీ. బీహార్ లో ఫస్ట్ కిడ్నాప్ చేసింది దూబేజీ. క్యా పాండే ఓకేనా? సార్ 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 లీవ్ సార్. వస్తు బేటా ఠీక్ హే. నీదెంతరా? రా అంటావురా? ఎమ్మెల్యే నువ్వు మమ్మల్ని వందన్నావు, మేము ఫీల్ అయ్యామా? మోతీచు బాంజే ఆల్రెడీ వేస్తే మామజీ. రేపొచ్చి మీ డబ్బులు తీసుకెళ్ళిపోయి రేపు రమ్మంటావా? కాఫీ డే. చూడు బాబు, డబ్బు విలువ తెలిసిన వాటి, మంచి మర్యాద ఉన్నవాడిని, ఇవన్నీ దూబేజీ నేర్పించాడు. ఎక్కువ టైం వేస్ట్ చేయకు, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. ఒక 5 కోట్లు తెప్పించు, 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సార్ నేను మీకు ఎలా చెప్పాల్సిన అవసరం లేదు. 5 కరోడ్ ట్రాన్స్ఫర్, ఓన్లీ 5 కరోడ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే అకౌంట్ డబ్బులు ఉండాలి సార్. నా దగ్గర 1 రూపాయి కూడా లేదు సార్. లేదా రూపాయి కూడా లేదా? నో సింగిల్ రూపీ. డాలర్స్ ఉన్నాయి కదా? డాలర్స్ ఓకే సార్. సార్ సార్ డాలర్స్ కూడా లేవు సార్. సరే నీకు 5 కోట్లు అంటే కష్టంగా ఉన్నట్టుంది, పోనీ 3 ఇవ్వు. నా మూడ్ పాడయ్యే లోపు 3 తెప్పింది సార్. అదే డబ్బులు లేవు సార్. ఐ డోంట్ హావ్ ఎనీ మనీ విత్ మీ. ఐ బ్రో గ్యాస్ టక్ కబోలారే చిల్లి కావలేదంట, బికార్ అంట. yes sir బికార్ బర్బాద్ హో గయా మే. ఓకే ఫైనల్ రేమన్ అప్ ఎంత ఉందో చెప్పరా. అంటే వాళ్ళు కొట్టక ముందో కొట్టిన తర్వాత బై సాబ్. తర్వాతరా
ఎంత మొత్తం 57 లక్షలు మామజీ. వన్ ఫైనల్ సార్. ఒక్క రూపాయి కూడా లేదు సార్. 5 లక్షలు అప్పు చేసి మరి నిన్ను వేరే గేర్తో కిడ్నాప్ చేయించా తీరేస్తా. ఫోన్ మా ఒక్కసారి ఫోన్ ఎత్తిరమండి సార్, నిజం మీకే తెలిసిపోతే. స్పీకర్ ఆన్ చేయి. హలో మా, పెళ్లి కూడా అయిపోయింది కదా, ప్యాలెస్ అమ్మేవా లేదా? ఇంకా 1 వీక్ టైం ఉందిరా, టైం కి డబ్బు కట్టకపోతే మీ డాడ్ 20 ఇయర్స్ ప్రిజన్ లో కూర్చోవాలి. పేమెంట్ కట్టలేదని కార్ కూడా తీసుకెళ్లిపోయారు. సర్లే, టైం కి తింటున్నావా? ఇప్పుడే తిన్నానమ్మా. నా డబ్బుతో దొబ్బి తిన్నాడమ్మా. హలో హలో, ఏం చేద్దాం? చంపేద్దాం. చంపడం నిన్ను చంపి బీహార్లో భయం పట్టిస్తా. ఎవరు చంపుతారు వీడిని? ఒక్కసారి కూడా గన్ను పోయి వీడికి ఎక్స్పీరియన్స్ లేదు. చంపితే అదే వస్తుంది. వెళ్ళి పోనీ చేయి. కూర్చో, సరే కూర్చో. చివరిసారి కానీ చెప్పుకుంటావా? సార్ ప్లీజ్ వదిలేండి సార్, ప్లీజ్ ఐ బెగ్ యు వదిలేండి. ఐ డోంట్ డై, ఐ డోంట్ డై, ఐ డోంట్ డై. అది కాకుండా ఇంకేమో చెప్పుకుంటావా? నన్ను చెప్తే మీకు ఏమొస్తుంది సార్? ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్సా సార్? ప్లీజ్ సార్ నేను వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ వదిలేండి. నిన్ను వదిలేస్తే నాకేమొస్తుందిరా? నేను అమెరికా వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎలా అమెరికాకి వెళ్ళిపోతాను సార్? ఐ ప్రామిస్ యూ సార్, గన్ కాల్లో పేల్చేసి నన్ను చంపేసి లోన్లో పడేసారని చెప్పండి, నేను ఇంటి చుట్టూ పారిపోతాను. అమెరికా ట్రైన్ ఉందా? లేదు. మరి బస్సు? లేదు సార్, నేను మిమ్మల్ని ఫ్లైట్ లో తీసుకెళ్తాను సార్, బిజినెస్ క్లాస్. నాకు విమానం ఉంటే భయం రా. అయినా అమెరికా వెళ్ళడం కన్నా నిన్ను చంపడం నాకు కిక్కు ఉందిరా. నో ప్లీజ్ డోంట్ షూట్ మీ ప్లీజ్. ఇప్పుడు బీహార్ లో భయం పుడుతుంది. అది మన టిల్లు కొట్టు పై సార్, ఫుల్ పై సార్. ఊరుకోండి, చెప్పాను కదా బైసాబ్, శని వీడితో సింగల్ డాన్స్ చేస్తుందని, అందుకే రివర్స్ కొట్టింది. నొప్పిగా ఉందా? ప్లీజ్ చచ్చిపో, ఒకటే మిగిలింది. సర్వమంగళ జెంటిల్మెన్ అంటే పెద్ద మనిషి, మంచి మనిషి. మంచి మనిషి? మంచి కాదు, నేను మంచివాడిని కాదు, చాలా చెడ్డోడిని. మంచివాడని మా నాన్న దుమిజీని అందరి పైకి పంపించేశారు. నాకే మిగిలింది డండా. సలీం మాకు చైల్డ్ సప్లై చేసేవాడు, ఇప్పుడు సలీం భాయ్ గ్యాంగ్స్టర్. మాకే మిగిలింది డండా. మున్ని మున్ని ఐటమ్ గర్ల్ కోట్లు సంపాదించింది, మాకే మిగిలింది డండా. మంచివాడు డండా, నేను చెడ్డోడిని. మీకు కావాల్సిన డబ్బులు నేను ఇచ్చేస్తాను, నన్ను చంపకండి సార్. ఏంటి? మీరు అడిగిన డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నన్ను చంపకండి. అడిగిన డబ్బులు అంటే అప్పులలో కొట్టక ముందు ఫిగరా, కొట్టిన తర్వాత కోటి రూపాయలు ఇస్తాను సార్. కోటి రూపాయలు ఇస్తాను. కోటి రూపాయలు ఇస్తావా? ఈ రోజు నుంచి బైసాబ్ కరోడ్పతి. మన ఊరి బిడ్డ రామ్లఖన్. నమస్తే బైసాబ్. బిహారీ భరిస్తా బైసాబ్. కరోనా బాబుని కిడ్నాప్ చేసి బీహార్ లోనే నంబర్ వన్ గ్యాంగ్ అనిపించుకున్నారు మీరు. అంజే వాడికి మ్యాగీ తినిపించు. నంబర్ వన్ ఆర్టీలీ అమ్మా. మళ్ళీ ఇదో బొక్క. ఏయ్ రామ్లఖన్, ఈ రోజు నుంచి బైసాబే అందరికి అప్పులు ఇస్తాడు. ఏం సార్? అయ్యా సార్. సార్ అకౌంట్ నంబర్ ప్లీజ్. ఫర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్. అకౌంట్ ఉంది కానీ అందులో డబ్బులు లేవు సార్. లేవా? ఓ క్యాష్. ఓ పర్లేదు పర్లేదు, క్యాష్ ఇచ్చే. క్యాష్ అయినా క్యాష్ ఉంటే నేను ఇక్కడ దగ్గరికి వస్తాను సార్. అకౌంట్ లో లేదు, క్యాష్ లేదు, డండా. ఎలా ఇస్తావు మరి? డబ్బులు లేవు కానీ డబ్బులు వచ్చే ఐడియా ఉంది సార్. ఐడియా? యా.
అంటే మళ్ళీ అప్పేగా? ముసుకురా ముసుకో. చీ నా జీవితం. నేను చెప్పే ఐడియా ఖచ్చితంగా డబ్బులు వస్తాయి సార్. అచ్చా రా కమ్ ఇట్ రా కూర్చో. చెప్పు. నన్ను ఏదైనా గ్యాంగ్కి పేరం పెట్టి అమ్మేయండి సార్. ఒరా సెకండ్ హ్యాండ్ చైనా ఫోన్ కొంటారు కానీ నిన్నడు కొంటారా? ఎవడు కొంటారో? కొంటారు సార్, 100% కొంటారు. 100 కోట్లు పెట్టి నేను బీర్ ఫ్యాక్టరీ పెడతానని బీహార్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. 100 కోట్లు అనుకుంటారు సార్ అందరు నా దగ్గర. 2 కోట్లు అడగండి, ఎవడైనా కళ్ళు మూసుకుని నన్ను కొనేసుకుంటాడు. అందులోంచి 1 కోటి రూపాయలు మీరు తీసుకోండి, ఇంకో 1 కోటి రూపాయలని మా డాడీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి. నీ దగ్గర డబ్బులు లేవని ఇవాళ కాకపోతే రేపే తెలిసింది వాళ్ళకి, అప్పుడే తప్పించుకుంటావు? అదేదో నేను చూసుకుంటాను, మీకేం సంబంధం? మీకు కావాల్సిన డబ్బులు మీకు వచ్చేస్తాయి కదా. రండ్రా. ఓకే మధ్యలో క్యాష్ పోతే వెళ్ళిపోద్దని తగలడు. చెప్పండి రా ఏమంటారు? వాడిని చంపితే బుల్లెట్ కూడా బొక్కే ప్లాన్ కానీ కరెక్ట్గా వర్కౌట్ అయితే 1 కోటి రూపాయలు వస్తాయి. అవును, డబ్బులు రాకపోతే అప్పుడు చంపేద్దాం, అంతవరకు ఒక్క బుల్లెట్ ఉంది దాచిపెట్టు. నీ ఐడియా చాలా బాగుంది, మా టీం వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయని తెలిసి 2 కోట్లకి ఎందుకు అమ్ముతున్నావని వాళ్ళకి డౌట్ రాదా? అందుకే నన్ను మీరు అమ్మరు సార్, వాళ్ళే వచ్చి నన్ను కొనుక్కుంటారు. వీడేమైనా సూపర్ మార్కెట్లో దొరికే సింథాల్ సోపా వాళ్ళే వచ్చి కొనుక్కోడానికి? నేను చెప్పిందంతా జరగాలంటే ఒక్కడు కావాలి సార్, వాడికి ప్రతి గ్యాంగ్తో కనెక్షన్స్ ఉండాలి, అందరితో పరిచయం ఉండాలి. యూ షుడ్ హావ్ ఎ నెట్వర్క్ యు నో విత్ అండర్ వరల్డ్. అన్ని గ్యాంగ్లతో పరిచయం ఉన్నవాడు కావాలి. యా ఉన్నాడు, ఒక్కడు ఉన్నాడు, ఒక నీచ్ కమీనీ కుత్తెగాడు బీహార్లో ఉన్నాడు. మేము కిడ్నాప్లు చేసి సంపాదిస్తుంటే వాడు మమ్మల్ని పిండి సంపాదిస్తాడు. మోతిహారికి సబ్ ఇన్స్పెక్టర్ పర్సంటేజ్ పరమేష్. నమస్తే సార్, నా పేరు గుంటే సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ సార్, ఒక్క సెల్ఫీ సార్, నమన్ సార్. ఫ్యాన్ అన్నావు, మరి యూనిఫామ్ లో ఉన్నావేంటి సార్? 10 లక్షలు ఖర్చు పెట్టి ఫస్ట్ పోస్టింగ్ మీ స్టేషన్ లో వేయించుకున్నాను సార్, పేరు కూడా మీలా డిజైన్ చేశా. మీ పర్సనల్ పర్మిషన్ అయితే నీ కమిషన్ కుంటే మీ ఫాలో అని సార్. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం సార్, ఏ కాలంలోనైనా ఈ పరమేశ్వర్ తో పెట్టుకుంటే వచ్చేది పోయే కాలం. సూపర్ సార్, ఈ ఫిలాసఫీని అర్థం చేసుకుని ఫాలో. అలాగే సార్. సారీ రా బద్రి, నీ కూతురు పెళ్లి కూడా రాలేకపోయాను, అప్పుడు సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల. కౌరులు వినడానికి రాలేదు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏమైంది? నా కూతురును దరిద్రుడు లేపుకుపోయాడు. అంటే పెళ్లి ఆగిపోయిందా? లేపుకుపోయింది రా, పెద్ద కూతురుని కాదు హ్యాపీని. ఎవడాడు? మా రజోదేవి కొడుకు. రజ్జు అంటే ఆ హోమ్ పండగడికి నీకు నాకు ప్రతి సంవత్సరం రాఖీ కట్టేది. అదే 25 సంవత్సరాల క్రితం పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయిందన్న. 100 వేల కోట్లు సంపాదించారు వాళ్ళ కొడుకే. ఈ పెళ్లికి వచ్చాడు. అచ్చా, అంతేకాదు సార్, మా అందరితోటి బిజినెస్ కూడా పెట్టిస్తాడు. నన్ను అయితే బేకరీ పెట్టుకోమన్నాడు తెలుసా. నువ్వు తినడానికి? నాకైతే మల్టీప్లెక్స్ కటింగ్ చేస్తా అన్నాడు సార్. బ్లాక్ టికెట్లు అమ్ముకోరా, వాటం అలాగే ఉంది. వీళ్ళందరితో ఇన్ని పెట్టిస్తున్నాడు అంటే వాడి దగ్గర 1 కోట్లు ఉన్నాయో నాకు అర్థమవుతుంది. బద్రి నాకు వదిలే, నీ కూతురు లేచిపోయిందంటే నా కూతురు లేచిపోయినట్టే. మీ కూతురు బాగుంటుందా సార్? ఏంట్రా దాన్ని కూడా లేపుకుపోదావనా? లేపేస్తా. అయ్యో 1 మినిట్. హలో సార్, నేను గౌతమ్ ఠాకూర్ని సార్. బద్రీనాథ్ ఠాకూర్ వల్ల మీరే ఉంటుంది సార్. నేను నువ్వా? అదే మా ఫ్రెండ్. చెప్పు చెప్పు, ఏంటి విశేషాలు? అక్కడ వర్షాలు అవి బాగా పడుతున్నాయా? వర్షాలు ఏంటి సార్, టెన్షన్ చోట్ల పడతా ఉంటే. ఎక్కడి నుంచి? నేను న్యూయార్క్ సిటీ లాంగ్ ఐలాండ్ నుంచి సార్. న్యూయార్క్ నుంచా? న్యూయార్క్? అరే మా రజ్జో కొడుకు కూడా అక్కడే ఉంటాడు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఏమయ్యా, న్యూయార్క్ మొత్తం రజ్జో కొడుకులే ఉండరు, మా ఫ్రెండ్ గుజ్జారు కూడా ఉండేది అక్కడే. నువ్వు చెప్పరా ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? నాకేం తెలుస్తుంది సార్, నేను ఇండియాకి వచ్చింది ఫస్ట్ టైం. ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసి 2 కోట్లు అడుగుతున్నారు సార్. సరే, ఇంతకీ వాళ్ళెవరు? వాళ్ళంటే ఎవరు సార్? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాళ్ళయ్యా. యు మీన్ బద్రీనాథ్ అంకుల్? కిడ్నాప్ చేసిన వాళ్ళు. నిన్ను క్వశ్చన్ అడిగితే చెప్పలేడయ్యా, నా ఫ్రెండ్ కిడ్నాప్ అయింది, ఒక సినిమా తీసానంటే లైన్ ఇచ్చాను. ఓకే నువ్వు చెప్పు. అందరూ భాయ్సాబ్ భాయ్సాబ్ అంటారు సార్. తెలుసు తెలుసు. ప్లీజ్ సేవ్ మీ సార్, సార్ సేవ్ మీ సార్. తప్పకుండా బద్రి, ఆ గౌతమ్ గారిని పట్టుకునే పూజ నాది, నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా వెళ్ళు. సరే రా, అంతా నీకే వదిలేస్తున్నాను, వస్తాను. అవును, ఆడి పేరు గౌతమ్ అని నేను నీకు చెప్పలేదే. నువ్వు చెప్పకపోయినా ఆడి పేరు ఊరంతా చెప్పుకుంటున్నారు రా. నువ్వు హ్యాపీగా వెళ్ళు. రే, నువ్వు ఇంకా ఈ జాబ్లో ఉన్నావంటే కారణం నేనే, గుర్తుందిగా. ఫ్లాష్ బ్యాక్ ఎలా మర్చిపోతాను బద్రి, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. పదండి. రండి కూర్చోండి. ఏం భాయ్ సాబ్,
అంత పెద్ద పార్టీని పెట్టావు, నా పర్సంటేజ్ ఎగ్గొట్టావు, తప్పు కదా? టీసా, ఏ పార్టీ పర్మేషి? ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అంటే ఏంటి సార్? రే, సంతూరు ఏట్లో ఆంటీలాగా అమాయకంగా అడక్కు, నాకంతా తెలుసు. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఏ కాలంలోనైనా ఈ పర్మేషితో పెట్టుకుంటే వచ్చేది. పోయే కాలమే. లోపలికి వెళ్ళి వెతకండి రా. ఓకే సార్. అమ్మయ్య కనిపెట్టలేదు. వాడు ఆ భద్రి కూతురు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు? ఎవరు లేరు సార్. వీడెవడో తేడాగా ఉన్నాడు. ఈ మేనలుని సార్. ఈ చుంచుమగవాడు? వాడు తమ్ముడిని, నేను వాడికి అన్నయ్యని. ఈ బాతుమూతోడు? అడుగు తమ్ముడిని, కన్నీ ఆ కుక్క పల్లెడుకు బాగా మరదండి. ఈడెవడు? సారా గ్లాస్ మధ్యలో స్కాచ్ బాటిల్లో ఉన్నాడు కదా. వాడికి పెద్దమ్మ కొడుకు, వీడికి పిన్నమ్మ కొడుకు, నాకు చెల్లమ్మ. అంటే అంతా దొంగన కొడుకులే అనమాట. అవునండి. నువ్వు గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నావా, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నావా? గ్యాంగ్ ని ఫ్యామిలీలా మెయింటైన్ చేస్తున్నాను సార్. పర్మిషన్ సార్. లోపల లేరు సార్? లేరంట. చెప్పండి, ఎక్కడ దాచి పెట్టారో? ఐ డోంట్ నో. హలో, ఇంగ్లీష్ డీల్ చేయడం కోసం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తెచ్చుకున్నారనమాట. అయితే నిజం చెప్పరనమాట? దూబేజీకి కసం, అతన్ని మేము కిడ్నాప్ చేయలేదు, మమ్మల్ని నమ్మండి సార్. పక్కా బై సాబ్, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టినాం, వెళ్తున్నా. నీకన్నా పెద్ద స్కెచ్ తో వస్తా. ఏదో సార్. తెల్లరే. ఓకే సార్. ఇప్పుడు ఏమవుతుంది? జాగ్రత్తగా వినండి, మనం వేసిన ప్లాన్ ప్రకారం వాడు వెంటనే ఏదో గ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. మీరు అడిగిన రేట్కి వాళ్ళు వచ్చి నన్ను కొనుక్కెళ్తారు, కానీ మీరు వెంటనే ఒప్పుకోకూడదు. అలాగే, లేకపోతే డౌట్ వస్తుంది. సచ్చినా ఒప్పుకోము. బట్ వన్ మోర్ కండిషన్. మీ డబ్బులు మీకు రాగానే వెంటనే మీరు అమ్మాయిని వదిలేస్తారు. ఆ తర్వాత నా షేర్ని మా డాడీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సార్, సలీం బాయ్ గురించి వెళ్ళవే కానీ చూడటం ఫస్ట్ టైం సార్. ఒక సెల్ఫీ దిగుతాను సార్. సెల్ఫీ దిగడానికి సన్నీ లియోన్ కాదు, సలీం బాయ్. సార్, ఈ సర్వెట్ని ఎక్కడో చూసినట్టుందే. బాబు, నీకు విషయం తెలుసా? నువ్వు అచ్చం బంపర్ స్టార్ బజరంగీలా ఉన్నావు. నేనే బంపర్ స్టార్. సార్, మీరు ఇండస్ట్రీకి సూపర్ హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు, ఇక్కడే సార్ టీలు ఇస్తున్నారు. బ్యాడ్ టైం వస్తే జాకీ చాన్ కూడా కీ చైన్లు అమ్ముకోవాలి. షూటింగ్ జరుగుతుంటే ఈ బజరంగిని ఆ బాయిజాన్ గారు కిడ్నాప్ చేసి ప్రొడ్యూసర్ 50 లక్షలు డిమాండ్ చేశారు. పేమెంట్ లేట్ అయ్యేసరికి సార్ని సర్వెంట్ చేశారు. బజరంగి, బాయిజాన్, ఆయన సెల్ఫీ దిగాల్సిందే. సార్ సార్, సెల్ఫీ సార్, ప్లీజ్ సార్. ఫేస్బుక్ లో మాత్రం పోస్ట్ చేయకు, నా ఫ్యాన్స్ నేను ఫేస్ చేయలేదు. తప్పకుండా సార్. పూజా కపూర్ సార్, బాలీవుడ్ హీరోయిన్. ఇది కళా నిజమా? ఆడిక్కడ సార్. బాయిజాన్ మనకి డాన్ అయితే ఆడేమో దీనికి పెద్ద ఫ్యాన్, అందుకే రాంచి షూటింగ్ నుంచి కిడ్నాప్ చేసి కీప్ గా మార్చుకున్నాడు. మరేం సార్, రిసార్ట్ లో ఉండటం అంత రిలాక్స్ గా ఉంది. ఎటు తిరిగి ప్లాట్ఫామ్ లో ఉంది కదా, దానికి కూడా ఇక్కడే బాగుందని సెటిల్ అయిపోయింది. బీహార్ లో క్రైమ్ అంతా ఆడి కంట్రోల్ లో ఉంటే ఆడేమో దీని కంట్రోల్ లో ఉన్నాడు. నువ్వు కూడా నీ కంట్రోల్ లో ఉంటే బెటర్. కష్టం సార్, సెల్ఫీ దిగాల్సిందే. సెల్ఫీ దిగడం ఫ్యాన్స్ అప్పు సార్. మేడం, ఏం ఫిగర్ మేడం, ఫ్లాప్ అయినా మీ ప్రతి సినిమా ప్రదేశాలు చూశాను మేడం. ప్లీజ్ ఒక్క సెల్ఫీ మేడం కాదనకండి, ప్లీజ్ కమన్ మేడం. పూజాని ముట్టుకోవడానికి నాకే 3 ఏళ్ళు పట్టింది, నువ్వు 3 నిమిషాలు ముట్టుకుంటావా? ఓ మేరీ జానే రే, మేరీ జానే. ఆల్రెడీ వాడికి చెప్పాను సార్, వాడు కొత్త సార్. మళ్ళీ చెప్పు, అర్థమయ్యేలా చెప్పు. ట్రై చేస్తాను సార్. రే, చెప్తే వినలేదు, హక్ అన్నావు, కుక్క చావు తెచ్చావు. ఎవడైనా హార్ట్ అటాక్ వచ్చి పోతాడు, షుగర్ ఎక్కువైతే పోతాడు. నువ్వేంట్రా సెల్ఫీతో చచ్చిపోయావు? చెప్పాను సార్. అర్థమైందా వాడికి? మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో సార్, అయ్యే ఉంటది. నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఒక డీల్ మాట్లాడటానికి వచ్చాను. డీల్ ఏంటో చెప్పు. మేడం, డీల్ ఏంటంటే కళ్ళల్లోకి మాత్రమే చూసి చెప్పు. అర్థమైంది బైజాన్, లేకపోతే నేను కూడా సెల్ఫీయేగా. మేడం, మీరు ఇలా కాల్ ఎత్తుంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను మేడం. చెప్పు. యుఎస్ నుంచి 100 కోట్లతో ఎన్ఆర్ఐ ఒకడు ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ పెట్టడానికి వచ్చాడు. అయితే వాడిని ఆ బాయిసాప్ గ్యాంగ్ వాళ్ళు కిడ్నాప్ చేశారు మేడం. వాడికి దొరికింది బంగారం అని తెలియక బంగారంతో రేట్ అడుగుతున్నాడు. అంటే 2 కోట్లు అడుగుతున్నాడు మేడం చీప్ గా. ఆ 2 కోట్లు మనం ఇచ్చి వాడిని కొనుక్కుంటే కనీసం 20 నుంచి 30 కోట్లు లాగేయచ్చు. నీకెవరు చెప్పారు? ఆ కిడ్నాప్ అయిన ఎన్ఆర్ఐ ఫోన్ చేసి చెప్పాడు మేడం. అంత డబ్బు ఉన్నోడిని 2 కోట్లు అడగడం, కిడ్నాప్ అయినోడే నీకు కాల్ చేయడం, స్క్రీన్ ప్లే లో ఏదో తేడా ఉంది. ఆ గ్యాంగే పెద్ద తేడా మేడం. ఆ జాన్, ఆ భాయ్ సాబ్ రేంజ్ అంతే. అవును మేడం, వాడికి ఊరు నిండా అప్పులు, అరిగిపోయిన చెప్పులు తప్ప ఇంకేమీ లేవు. తేడా వస్తే నన్ను మేక నరికినట్టు నరికండి మేడం. డీల్ ఓకే. భాయ్ సాబ్, 2 కోట్లు తెచ్చాను, నువ్వు ఓకే అంటే
రెండు నిమిషాల్లో డీల్ క్లోజ్ అయిపోద్ది. 2 కోట్ల? నాకు టైం తక్కువ ఉంది, డాలర్స్ ట్రాన్స్ఫర్ లేదేదో అంటున్నాడు. సచిపోతున్నా టైం లేదంటావు, ఆ టీ రాసిపడుతో నీకే టీలో నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఏమో టాయిలెట్ లో టీ దగ్గర తప్పసు మాకు వేసుకుని ఉన్నాడు. అరే నీ రేట్ ఎంత చెప్పరా, నేను కొట్టా. కాలా కబూతర్ కూర్చోండి, కూర్చోండి, బయట బయట మీరు కూర్చోండి సార్. సలీం భాయ్ బయట బయట. పాగలే పాగల్, వీడు మాటలేం పట్టించుకోకండి. రే బేటా, గుమ్మం దాకా వచ్చాడు, ప్రేమతో గురుజీ అంటున్నాడు, కన్విన్సింగ్ గా చెప్పాడు, క్యాష్ కూడా తెచ్చాడ్రా. ఇక పైసా నీ సంపాదన లోపలికి తీసుకెళ్ళు. నేను ఒప్పుకోను, ఈ డీల్ ఒప్పుకోను. ఒరే సలీం, ఎక్కువగా చేసి వీడేంట్రా అడ్డుపడమంటే అడ్డం పడుతున్నాడు. అంటే వాడికి ఎక్కడా పలా అర్థం అవట్లేదు బాయ్ సాబ్. వాడిని తీసుకోరండి. నేను ఇందాక వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఏదో అల్లుడు పిన్ని బాబాయ్ అని మరి అప్పుడు చెప్పలేదేంట్రా? చెప్తే వెళ్ళి చంపేస్తాను సార్. బాయ్ సాబ్, నువ్వు నాకు అబద్ధం చెప్పావు. మా నాన్న నాకు ఒకటే చెప్పాడు, పోలీసుని పొలిటీషియన్ ఎప్పుడు నమ్మద్దని, అందుకే నీకు అబద్ధం చెప్పాను, సారీ. సరేలే. వీడితో పాటు అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారా? అవును. అయితే ఇద్దరిని కలిపేయండి. నేనే కదా కావచ్చండి, అమ్మాయిని వదిలేండి, అమ్మాయికి సంబంధం లేదు. నిజమే సలీం, దాన్ని తీసుకెళ్తే ఫుడ్ ఒక్క తప్ప పైసారా? నువ్వు ఎందుకు కిడ్నాప్ చేసావు? అది వీడి వీక్నెస్ అని. అందుకే పైసా, నీకు తెలియందే ఉంది, మన బిజినెస్ అంతా వీక్నెస్ మీదే నడుస్తుంది, కాబట్టి అది కూడా మాకు కావాలి. తీసుకోరండి. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దెయ్యంలా చూస్తున్నా. వాళ్ళు తీసుకురండి. లేకే వస్కో. నమస్తే. బాయ్. ఈరోజు ఫుల్ మీల్స్ తిందాం. భైజాన్, ప్రొడ్యూసర్ ని కోసం వెయిటింగ్. వీళ్ళిద్దరిని మేడం దగ్గరికి తీసుకెళ్ళండి. హాలీవుడ్ హీరోలా ఉన్నాడు, మొహంలోనే మిలియన్స్ కనపడుతున్నాయి. ఇది వీళ్ళెవరు మేడం? సేఫ్టీ కోసం తీసుకొచ్చాం. మా ఇంట్లో ఫోన్ చేస్తున్నారనుకుంటా, నేను తర్వాత మాట్లాడతా. పర్లేదు. స్పీకర్ ఆన్ చేయ. హలో, రే గౌతమ్. ఎవరో మీ ఫ్రెండ్ అంటారా కాల్ చేశారు. ఈవినింగ్ కల్లా ఇండియన్ రూపీస్ లో 1 crore ట్రాన్స్ఫర్ చేస్తానన్నారు. ఇంకా మనకి 5 days టైం ఉంది. బ్యాలెన్స్ ఎప్పుడు పంపిస్తున్నావు? ఐల్ సెండ్ ఇట్ టు యు మా. ప్లీజ్ ప్లీజ్, ఐల్ టాక్ టు యు లేటర్. ఓకే ఓకే, టేక్ కేర్ కన్నా. 1 crore నీ ఫ్రెండ్ ని పంపించమన్నావా? స్క్రీన్ ప్లే లో ఏదో తేడా ఉంది. తేడా? నో తేడా. యాక్చువల్లీ మా డాడ్ 50th బర్త్డే కి మా మామ ఒక బుగాటి కార్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది, అందుకే ఐ యామ్ హియర్ కాబట్టి మా ఫ్రెండ్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించాను. అంతే కదా, ట్విస్ట్ ఏం లేదుగా. నో నో ట్విస్ట్. కానీ నీకో ట్విస్ట్ ఉంది. ఫర్ మీ? నా ఫ్రెండ్ తెలుసా, 10 రూపాయలు ఇవ్వడం తెలుసా మీకు? ఆ పొట్టితే అది పొట్టితే అసలు ఏంటి మేడం? అసలు ఐప్యాడ్ అడిగితే ఆవు ప్యాడ్ తీసుకొస్తున్నారు, ఆపిల్ ఫోన్ అడిగితే 2 ఆపిల్ కాయలు చేతిలో పెడుతున్నారు. ఒక ఎన్ఆర్ఐకి ఫ్రెండ్ని నన్ను ఎలా చూసుకోవాలి? వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు నువ్వు. భయ్యా దొరికిపోయావా నువ్వు? ఏం చేస్తావు బ్రో ఇక్కడ నువ్వు? నా రికార్డు మొత్తం బ్రేక్ అయిపోయింది బ్రో. ఈ బూచోడు నన్ను గుర్తుపట్టి ఇక్కడికి తీసుకొచ్చేసాడు బ్రో. జీసస్. ఏ మాత్రం అడుగుదాం అనుకుంటున్నారు మేడం? ఎంత అడగమంటావు? వాడి దగ్గర ఏముంది నాకు పెట్టే. ఎంత అడిగినా ఇస్తాడు మేడం. పార్టీ దొరికేశాడు కాబట్టి ఓ ఫ్రెండ్గా ఇంకా నాదేం పడింది మేడం. మీ ఫిగర్ జాగ్రత్త, నేను బయలుదేరతా. ఎక్కడికి రావట్లేదు. పేమెంట్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసే వెళ్దురు గాని. రాకపోతే ఇదేం బాగలేదు మేడం. మీ అభిమానిని ఇలా హింసిస్తారా? నువ్వు నా ఫ్యాన్ వా, ఎప్పుడు చెప్పలేదే. ఏం మాట్లాడతారు మేడం? మీ సినిమా చూడడానికి 5 రూపాయలు వడ్డీకి డబ్బు తెచ్చావండి. ఒక్కో సినిమా 50 సార్లు చూస్తుంటా తెలుసా? ఏ సినిమా చూసావు? జబ్బు మెట్. జబ్బు మెట్. అబ్బా, ఆ ట్రైన్ లో మీ ఎనర్జీ ముందు షాహిద్ కపూర్ కలపలేదు మేడం. మింగేశారు, తినేశారు. అసలు ఇంత పర్ఫార్మెన్స్ మీ బ్లడ్ లో ఉందా కిడ్నీలో ఉందా మేడం? అది కరీనా కపూర్. అవునా? నేను పూజా కపూర్.
సారీ సారీ మేడం, నేనేదో సినిమా పేరు చెప్పి ఇంకేదో సినిమా పేరు చెప్పేశా, ఇప్పుడు గుర్తొచ్చింది. రాంజానా, మీరా పుట్టి పుట్టి డ్రెస్సుల్లో పుట్టి పుట్టి ఫ్రాక్లు వేసుకుని తిరగతా ఉంటే నా సామీరంగా నాకు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలనిపించింది తెలుసా? రాంజానా ఏ మేరీ తేరే, రాంజానా ఏ మేరీ తేరే. అది సోనం కపూర్, నేను పూజా కపూర్. నిజమా? బాలీవుడ్ లో కపూర్లు ఎక్కువైపోయి కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయింది మేడం, ఇప్పుడు కరెక్ట్ గా గుర్తొచ్చింది. క్వీన్ అస్సలు తాగుబోతే యాక్టింగ్ లో మీరు చేస్తుంటే నిజంగా పిచ్చెక్కింది మేడం. మీరు నిజంగా పచ్చి తాగుబోతా? అది నేను కాదు. ఎవరా? కంగనా. కంగనా కపూర్ కాదు, కంగనా రనౌత్. నేను రనౌట్? రేయ్, వీణ్ణి తీసుకెళ్లి నా సినిమా పేర్లు గుర్తొచ్చే వరకు కొట్టండి. నీ వల్ల ఇదంతా. హ్యాపీలోనే తప్పుగా అర్థం చేసుకుంటావు. ఏంటి తప్పుగా అర్థం చేసుకునేది? నువ్వు ప్యాలెస్ అమ్మడానికి రాలేదా? షో నేను ప్యాలెస్ అమ్మడానికి వచ్చాను, కానీ ఎందుకు అమ్మాలనుకుంటావు నీకు తెలీదు. ఎందుకు? మీ నాన్న కష్టాల్లో ఉన్నాడు, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉంది, నీకు ఈ ప్యాలెస్ అమ్మడం ఒకటే దారి, అంతేగా నువ్వు చెప్పేది? Yes, exactly. You're a genius. Superb. ఛీ, అబద్ధం చెప్పడం కూడా రాదు, ఇంక నిజమే చెప్తావు. ఏ ఆపు, ఇప్పుడు ఏంటి, నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అంతేనా? అవును. పంపించగలవా? నేను పంపిస్తాను, ఏదో ఒకటి చేసి పంపిస్తాను. డోంట్ ఈట్ మై బ్రెయిన్ టిల్ దెన్, ఓకే? డోంట్ ఈట్ మై బ్రెయిన్. బోల్, నీ ప్రాబ్లం ఏంటి? మీరు మా బజరంగి సార్ని రిలీజ్ చేస్తే గానీ నా సినిమా రిలీజ్ కాదు. చెప్పా కదా, 50 లక్షలు. ప్రస్తుతానికి 5 లక్షలు ఉంచండి భాయ్జాన్. అయితే ఒకరోజు షూటింగ్ చేసుకో, అది కూడా ఇక్కడే. అది ఇక్కడ లేకపోతే మానే. వద్దులే మేడం, ఇక్కడే చేసుకుంటాను. ప్రొడ్యూసర్ గారు, మీకోసం షుగర్లెస్ చాయ్. బజరంగి గారు, రేపు మన షూటింగ్ ఇక్కడే. ఎంతమంది కొండాలి? ఉండడమే సార్, మీరు యాక్ట్ చేయాలి, మీరు మా హీరో కదా. అలవాటు అయిపోయాలని సార్, వీళ్ళు డబ్బులు త్వరగా క్లియర్ చేసి నన్ను తీసుకెళ్ళండి, అవతల నా ఫ్యాన్స్ హట్ అవుతారు. మీరు భోజనానికి ఉంటున్నారా? ఉంటే ఒక గ్లాస్ బియ్యం ఎక్కువ. సరే, చలో చలో చలో. ఉంటాను భాయ్జాన్. ఉంటాను మేడం. రా బంగారం, సీన్ చింపేద్దాం. నా కొళ్ళు నొప్పులుగా ఉన్నాయి రా. ఏయ్, నువ్వు హీరోయిన్వి, నేను డైరెక్టర్ని, ఇది లొకేషన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లొకేషన్ ఏంటి, ఎలా ఉంది? మంది ఫీల్ గుడ్ ఫిలిం. మీకు ఫీల్ గుడ్ కి కోడి గుడ్ కి తేడా తెలీదు. ఫీల్ లేకున్నా పర్లేదు సార్, ముందు ఫిలిం కంప్లీట్ చేద్దాం. ఒరే బోడి, వీడేంటి ఇలా రెచ్చిపోతున్నాడు, ఈ సలీం బైడ్ అని చెప్పలేదా? చెప్తే రాడని చెప్పలేదు. నేను అర్థమయ్యేలా చెప్తాగా, ఇట్లా నువ్వు చెప్తా ఇప్పుడు. ఈడెవడో లొకేషన్ కోఆర్డినేటర్, కమిషన్ ఎంత నొక్కేసి ఒకటి. నీకు సినిమాలో సిచ్యువేషన్ అర్థం అవట్లేదు. అసలు మీరే సిచ్యువేషన్ లో ఉన్నారో మీకు అర్థం అవట్లేదు. నేను సినిమా ఇండస్ట్రీని కమాండ్ చేసే సిచ్యువేషన్ లో, కానీ ఇక్కడ మీరు డిమాండ్ చేసే సిచ్యువేషన్ లో లేరు. ఇది సలీం బై డన్ను, ఒకసారి అటు చూడండి. సలీం బై ఇప్పుడు జారిందా? ఇప్పుడు మేడం, గ్రీన్ టీ. అదేంటి బజరంగ్ బాబు చపరాసి వాళ్ళ టీల్ సప్లై చేస్తున్నాడు? కిడ్నాప్ అయి 10 రోజులు అయింది. సిచ్యువేషన్ అర్థమైంది, ఇక లొకేషన్ తో పని లేదు. రెచ్చిపాకో, ఆవిడ అసలే ఒళ్ళు. ఈవిడ టీనా శర్మ కదండి, ఐరన్ లుగ్ ఈవిడ ఇండస్ట్రీకి 3 బిగ్గెస్ట్ ఫ్లాప్స్ ఇచ్చింది, ఈవిన హీరోయిన్ గా పెట్టుకున్నారంటండి. నువ్వు ఛానల్స్ చాలా ఎక్కువ ఫాలో అవుతున్నా. ఇంకా షూటింగ్ స్టార్ట్ చేద్దామా? లైట్స్ ఆన్, కెమెరా రెడీ సార్. బంగారం, సీన్ గుర్తుందిగా? కొంచెం గుర్తుందండి, రాత్రి అంతా సీన్ ఎక్కిస్తూనే ఉన్నానుగా. ఏవికిచ్చారండి సీన్? అసలైనా నువ్వు కామెడీ క్యారెక్టర్ ఇస్తా అనుకుంటున్నా? నీకు గుర్తుందని చెప్పే డబ్బింగ్ లో మేనేజ్ చేద్దాం బంగారం. బజరంగం, నీకు గుర్తుంది కదా, మర్చిపోవడానికి నాకేం పేజీలు పేజీలు డైలాగులు ఇవ్వలేదు. ఎల్కేజీ పిల్లోడికి ఇచ్చినట్టు ఒక్క డైలాగ్ ఇచ్చారు. నీకు అదే బాబు. రెడీ స్టార్ట్. ఆడి ఫేస్ మీద డైలాగ్ చెప్పి గేట్ నుంచి పారిపో బంగారం. స్టార్ట్ కెమెరా. సీన్ నెంబర్ 5 by 1 take 1. క్లాప్. యాక్షన్. కోయల్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నిన్నెంతో అర్థం చేసుకున్నా, నువ్వు నన్నే మోసం చేస్తావా? ఐ హేట్ యు. ఓకేనా సార్? రాత్రి రిహార్సల్ పని చేసినాడు కనపడుతుందిగా. షార్ట్ ఓకే? షార్ట్ నాట్ ఓకే. అమ్మాయి పర్ఫార్మెన్స్ వెరీ వెరీ బ్యాడ్, నాట్ ఓకే. ఈ బచ్చు యాదవ్ సవాల్ చేత కూడా పెర్ఫామ్ చేస్తాడు, కావాలంటే ఇండస్ట్రీలో ఎవరినన్నా అడుగు. పెన్నడంలో నేను ఎక్స్పర్ట్ ని. మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి ట్యూన్స్ పిండుతాను, రైటర్స్ దగ్గర నుంచి సీన్స్ పిండుతాను, కెమెరామాన్ దగ్గర నుంచి షాట్స్ పిండుతాను, టోటల్ గా ఆడియన్స్ గుండెలు పిండేస్తాను. ఎంత పిండి ఉండకపోతే ఈ అమ్మాయి ఈ స్టేజ్ కు వస్తుంది భయ్యా? కరెక్ట్ గా చెప్పు. ఆవుని పిండితే పాలిస్తుంది, ఆర్టిస్ట్ ని పిండితే పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
ఈ పిండే ప్రాసెస్ లో మా పిల్లలను కూడా మర్చిపోతాం. అంత పిండితుంటే ఇంకేం గుర్తొస్తారులే. ఎంత పిండా నీ క్యారెక్టర్ లేదు. నువ్వెంత పిండిని ఆఖరికి నచ్చాల్సింది ఆడియన్స్ కే. అస్సలే నేను ఎన్ఆర్ఐ. డోంట్ అండర్స్టిమేట్ ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐ అయితే మాత్రం రేప్ కి రొమాన్స్ కి తేడా తెలీదా? నోరుందని వాగేటు, ఫోన్ ఉందని తీసేయటు, యూట్యూబ్ ఉందని అందులో తోసేయటు. నీకు అంతగా ఫేమస్ అవ్వాలంటే సినిమా తీసి ఫేమస్ అవ్వు, అంతేగాని సినిమా తిట్టి కాదు. ఏ డైరెక్టర్? అతను అమెరికా నుంచి వచ్చాడు, హాలీవుడ్ లెవెల్. అతను ఓకే చెప్పేంత వరకు షూట్ చేస్తూనే ఉండు. టేక్ టూ. కోయల్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాట్ ఓకే. టేక్ త్రీ. కోయల్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్. నాట్ ఓకే. కోయల్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. రమేష్ చాలా నీచంగా ఉంది మేడం. ఏయ్ అలా కార్నర్ కూర్చొని కామెంట్ చేయకు. కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను. నేను పర్ఫార్మెన్స్ చేయను, మా హ్యాపీ చేస్తది. అదే అవుతే నీ పిచ్చ నేను చేయను. వన్ సెకండ్ హ్యాపీ నేను చెప్పే నువ్వు చేస్తున్నావు. ఓకే నేను రెడీ. ఏంటిది డైరెక్టర్ సార్? వెయిట్ చేయి బంగారం, వెళ్ళి పడుకుందాం. యాక్షన్. కోయల్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? నిన్నెంతో నమ్మా పెదవా, నన్నే మోసం చేస్తావా? ఇంకా లైఫ్ లో నీ మొహం నాకు చూపించదు. ఐ హేట్ యు సార్. ఐ హేట్ యు. ఐ హేట్ యు సచిన్ నోడా పెదవా. ఐ హేట్ యు. ఐ హేట్ యు. సూపర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడేమంటావు? నాకు పెన్నడమే తెలుసు. అమ్మాయి ఏకంగా పిసికేసింది. ఆ అమ్మాయి తిరిగి రావట్లేదు. తెలియకుండా పెంచిన మా నాన్న కష్టాలను నాకు తెలిసిన, కానీ ఏమి చేయని కొడుకుల బతుకులు వేస్ట్. యు నో దట్. అరే ఆయన అడుక్కున్నాను, అన్ని ఇచ్చేవాడు నాకు. అలాంటి పర్సన్ అవసరం వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా హెల్ప్ చేయాలి నాలంటే బతుకులు వేస్ట్. నేనైతే పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వస్తాను అనిపే మా అమ్మ కూడా చాలా హోప్స్ పెట్టుకుని ఉంది. ఐ ఫెయిల్ లవ్ డిసప్పాయింట్. నాలాంటి ఎవరికి ఉపయోగం లేని ఫెయిల్ బతుకున్నాడు కూడా వేస్ట్. యు నో టిక్ టిక్ టైం ఓవర్ మ్యాన్, ఐ యామ్ డన్ మ్యాన్. అంటే నీ దగ్గర ఒక్క రూపీ కూడా లేదు. ఏం పిక్కుంటా పిక్కో. ఆగు సలీం, నువ్వు చంపాల్సింది వీళ్ళిద్దరిని మాత్రమే కాదు, ముందెళ్ళి ఆ భాయిసాబ్ గ్యాంగ్ ని తీసుకురా. నిన్ను మోసం చేసిన ప్రతి ఒక్కడిని మోతిహారి సెంటర్ తీసుకెళ్లి తగలబెట్టు. దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టు. జనాల్లో నువ్వంటే ఉన్న భయం 100 రెట్లు పెరుగుతుంది. ఠీకే జాన్, మీరిద్దరు బతికేది ఈ ఒక్కరోజే. ప్రతి సెకండ్ రాబోయే చావుని తలుచుకొని బతకండి. లే జాయిన్ కో, వెళ్ళి ఆ భాయ్ సబ్ని వాడి కుత్తగాళ్ళని ఏడ్చుకోరండి. ఏంటి బాబా ఇది? మీ ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే ఒక మాట కూడా చెప్పవా? నువ్వు చెప్పావులే, నేనే పిచ్చిదాన్ని, అర్థం చేసుకోలేదు. మీ అమ్మకి
కోటి రూపాయలు ఎలా ఇచ్చావు? అది సలీం గారి డబ్బేగా? ఎందుకు బావా ఇంత డేంజర్ఫుల్ గేమ్ ఆడుతున్నావు? ఇక్కడ బీహార్ లో ప్రాణాలకి విలువ లేదు బావా, కాల్లో ముళ్ళు తీసినట్టు తీసేస్తారు. సర్లే బావా, మన ప్యాలెస్ అమ్మి వాడి మొహన డబ్బు కొట్టి నువ్వు అమెరికా వెళ్ళి నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. ఆ పేపర్స్ నేను ఎప్పుడో చింపేశాను ఆపే. చూసావా, అయినా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వేం వరింగ్ అవ్వకు, మా నాన్నతో మాట్లాడి అవసరమైతే ఆ సూపర్ మార్కెట్ కూడా అమ్మేద్దాం. మీకు కష్టం వస్తే మాకు వచ్చినట్టు కాదా? వద్దాపి, నా ఒక్కడ ఫ్యామిలీ కోసం ఎంతమంది ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డా నాకు ఇష్టం లేదు. పర్లేదు బావా, మా కష్టాలు అలవాటే. ఏ నువ్వు మళ్ళీ సంపాదించలేవా, మమ్మల్ని ఆదుకోలేవా? నేను డబ్బులు మళ్ళీ సంపాదించగలనో లేదో తెలియదు, కానీ మీ అందరి ప్రేమను మాత్రం సంపాదించాను. ఇంతకాలం నేను లైఫ్ని చాలా చాలా ఈజీగా తీసుకున్నాను. బతకడానికి ఇంకొక ఛాన్స్ దొరికితే ఇక్కడ నుంచి నావాళ్ళ కోసం బతుకుతాను. నీకేం కాదు బావా, అవసరమైతే చంపైనా నేను చచ్చైనా నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తా. అయ్యో బ్లడ్ వస్తుంది. రేపు పొద్దున్న ఎలాగో చంపేస్తున్నారు కదా నా పిల్లని, ఈ నైట్ కి ఎంజాయ్ చేద్దాం. నువ్వు కూడా దొరిది. రేయ్ పాగల్, సలీం బాయ్ తెలిస్తే చంపేస్తాడు, వెళ్ళి ఇక్కడ నుంచి. ఆడి తెలిసిలోపే అంత అయిపోద్ది బే. అంతేనంటావా? పారిపోయిన భాయ్ సాబ్ గ్యాంగ్ ని పట్టుకోలేకపోయావు గాని రేపు కావాలా నీకు? రేప్ ఏంటి సలీం బాయ్, అందరూ అంత హ్యాపీగా ఉన్నారు, మేడం చూస్తే మెరిసిపోతున్నారు, కోట్లు వచ్చేస్తున్నాయనా? మరి నా సంగతి ఏంటి? ముందు పార్టీయా పర్సంటేజా? పార్టీ ఆ తర్వాత పర్సంటేజ్. పెట్టేయండి రా. బుజ్జిముండ మెరిసిపోతుంది, రెడీగానే పెట్టేశారనమాట. మరి గ్లాసు? లేదు. స్టఫ్? లేదు. సోడా? లేదు. సోడా కూడా లేదంటే ఇదేదో తేడాగా ఉంది. ఏమీ లేకుండా పార్టీ అండి బాయ్. తాగరా. కనీసం రెస్పెక్ట్ కూడా లేదా? లేదు, మూసుకుని తాగు. ఇక్కడ ఏదో జరిగినట్టుంది, నాతో కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా? తాగు. అర్థమైంది. ఇప్పుడు నేను ఈ రా తాగపోతే నువ్వు నా రక్తం తాగుతావు. బాటిల్ కిందకి దిగిందో బుల్లెట్ ని బుర్రలోకి దిగుద్ది. ఎదుగు దింపుతా నీ మీద. వీణ్ణి తీసుకెళ్లి స్టేషన్ బయట పడేయండి, అందరితో పాటు వీణ్ణి కూడా చంపేద్దాం. నువ్వెలా వచ్చావు? అందరూ నిద్రపోతున్నారు, వాళ్ళు లేచే లోపల కింద చల్లిపోతాం, లేకపోతే తెల్లారంటే మన జీవితాలు తెల్లారిపోతాయి. అంటే ఏంటి, తెల్లారుజామున వెళ్దామా? నా కర్మ లేదు, పొద్దున్న లేచి ఇడ్లీలు తిని బాయిజాని బాయి చెప్పేద్దాం. చెప్పు బయ్య దేనికి. నీకు రూట్స్ కరెక్ట్ గా తెలుసా? ఇలా 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 రండి. ఇలా ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి, ఎందుకంటే మీకు ఎంత ఉపకారం చేస్తున్నాను తెలుసా? ఇలా ఎవరు చూడట్లేదు కదా. ఇలా ఇలా రండి. ఎక్కడికి రా, నిన్నేం చేయమంటావు చెప్పు, నువ్వేం చెప్తే అదే చేస్తా. నువ్వు అలా అంటావు గానీ ఏమీ చెయ్యవు. ట్రై చేసి చూడు. ఏం ట్రై చేస్తా బాయిజాన్, వీలైతే క్షమించు లేదంటే శిక్షించు, కానీ మేము చిన్న పిల్లలు మనం గుర్తించు. కన్విన్స్ అవ్వలేదు.
మీ డబ్బులు నేను మీకు ఇచ్చేస్తాను. అయ్యా నువ్వు ఆకు, మీకు ఎంత కావాలి మీకు ఇచ్చేస్తాను, కానీ వీడి మాత్రం వదిలేయండి. సలీం వదిలే. అసలు ఫ్రెండ్ అంటే నువ్వు భయ్యా, నీ ప్రాణాలు రిస్క్ లో పెట్టి నన్ను కాపాడావా. మేడం నేను నిజంగానే మీ అభిమానిని మేడం, రాత్రంతా ఆలోచిస్తే గుర్తొచ్చింది మేడం. మీరు మా టీవీలో శనివారం రాత్రి 1:30 వచ్చేవాళ్ళు. ఆ పాపతో పాయ పాయ హీరోయిన్ కదా మేడం మీరు. నా మైండ్ మార్చుకునే లోపు వెళ్ళిపో. నిఖల్ పో. మేడం గుర్తొస్తే ఫోన్ చేస్తారు, మీ నెంబర్ ఇస్తారా? పోరా, వెళ్తున్నా. ఇది హీరోయిన్ కాదు, దాని అమ్మ మీది. ఏ హీరో నువ్వు చెప్పు. నా దగ్గర డబ్బులు లేవు కానీ డబ్బులు వచ్చే ఐడియా ఉంది. ఐడియానా? ఏంటది? దీది నిన్ను కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది. బీహార్లో ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా నువ్వు ఆడపిల్లిలా ఎదురొస్తావని ఎంతో మంది చెప్పారు. ప్లీజ్ దీది కాపాడు. దీది క్యావా, మా బావని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు, నువ్వే కాపాడాలి. బావంటే ఆడా మొగా? మునిదిది మొగాలని కాపాడదు, ఆడబావ అయితే చెప్పు. చూప్, ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎత్తుకు రావాలంటే మున్ని దగ్గరకు రావాలి. ఆయన మగ పురుగును చూస్తేనే మోటార్ చేసే మున్ని మగాడిని కాపాడమా? కవినయ్, తను ఇక్కడుండే మగాళ్ళంటోడు కాదు, అమెరికా నుంచి వచ్చాడు. ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐయా? అసలేమైందో చెప్పు. నన్ను మా బావని ఆ భాయ్ సాబ్ గాన్ కిడ్నాప్ చేస్తే ఆ పర్సంటేజ్ పరమేష్ గారు సలీం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాడొచ్చి 2 కోట్లు కొనుక్కెళ్ళాడు. నేను ఎలాగో అలా తప్పించుకున్నాను, కానీ మా బావ ఇరుక్కుపోయాడు. దీది పరమేష్? ఆ సచ్చినోడే. ఆ పరమేష్ గారు ఎక్కడున్నా 10 నిమిషాల్లో నా ముందుండాలి. చల్ ఠీకే దీది. ఈ మున్ని చూడటానికి ముద్దుగా ఉంటది, చుట్టూ మాత్రం ఎద్దులను పెట్టుకుంటది. గుడ్ మార్నింగ్ మున్ని. కూర్చోమన్నానా? నుంచోమన్నానా? మనిషి అన్నాక ఎవడైనా కూర్చుంటాడు లేదంటే నుంచుంటాడు. నీకు ఆ 2 ఇష్టం లేదంటే చెప్పు, ఉంగుంటాను. గాయత్రి, ఎవరైనా గెస్ట్ ఇంటి వస్తే చాయ్ ఇస్తారు, కానీ నువ్వేంటి ఇలా చాచి పెట్టి కొట్టించావు? నేను ఎందుకు పిలిచాను అర్థమైందా? లేదే. సుష్మా, ఇప్పుడు కొడితే నొప్పి వస్తుంది కానీ గుర్తొస్తుందా మున్ని? అయితే గుర్తొచ్చేంత వరకు కొట్టండి. ఇంత కొట్టినా గుర్తు రాలేదా? ఏదో ఏదో పని చేసే ఉంటాను, అది ఏదో చెప్పి నన్ను చంపించే దరిద్రం వదిలిపోద్ది. నెల నెల నీకు ఎంత ఇస్తాను? 1,000. పండగ వస్తే 50. అవసరం వచ్చినప్పుడల్లా అడిగినంత ఎందుకు ఇస్తాను? ఊర్లోకి ఏదైనా పెద్ద పార్టీ వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మరి ఎన్ఆర్ఐని సలీం కింద కప్పు చెప్పావరా? ఓ అదే, నేను చేసిన తప్పేమున్ని. క్లాస్మేట్ కదా అని వాడికి ఇస్తే గ్లాస్ కూడా లేకుండా నాతో రా తాగించాడు రాక్షసుడు. వాడితో కటీఫ్, ఇక జన్మలో వాడి మొహం చూడను. చూడాలి. ఆ సలీం గడ్ ఎన్ఆర్ఐ దగ్గర ఎంత వసూలు చేద్దాం అనుకుంటున్నాడు? ఓ 20-30 అడుగుదాం అనుకుంటున్నాడు మున్ని. అదిగో 10 కోట్లు తీసుకెళ్ళ సలీం గడికి ఇచ్చి ఆ ఎన్ఆర్ఐని తీసుకురా. నా బర్త్డేకి ఇదే గిఫ్ట్ అనుకో. బావా, మన ప్లాన్ సక్సెసింగ్ అయింది. కష్టం ఉన్నే, ఆ సలీం గారు ఒప్పుకున్నా ఆడ పక్కన ఇంత పెక్కలేసుకుని కూర్చోటతే తెక్కలది, అది ఒప్పుకోదు. ఒప్పించు, లేకపోతే నీకు రేపు ఉండదు. తీసుకెళ్ళో 10 కోట్లు. ఈ 5 కోట్లు తీసుకుని వాడిని నాకు ఇచ్చే సలీం భాయ్ ఎందుకు ఇవ్వాలి? ఆ ఎన్ఆర్ఐని తనకి ఇవ్వకపోతే మున్ని నన్ను చంపేస్తానంటుంది. నా సర్వీస్లో నీకు ఎంతో సర్వీస్ చేశాను భాయ్, వాడిని నాకు ఇచ్చేస్తే మున్నికి ఇచ్చేస్తాను. నీకు 3 కోట్లు ప్రెస్సే కదా భాయ్. కనీసం 10 అన్న లేకపోతే కుదరదు. అయినా కిడ్నాప్ అయిన కట్టేసి కూర్చోబెట్టకుండా కారణాలు కూర్చోబెట్టి పోగించారంటే అసలు వాడి సంబంధం ఏంటండి? డబ్బులు ఇవ్వాల్సింది వాడే కదా. డబ్బులు ఇవ్వాల్సింది వాడే అయినా టెన్ నీది, డెసిషన్ నీది, మధ్యలో వాడిని అడుగుతారేంటి? సర్లే, కావాలంటే నా పర్సనల్ అమౌంట్ నుంచి 2 కోట్లు కల్పిస్తాను, మొత్తం 7-12 కోట్లు. నాకేం అర్థం కావట్లేదు, మధ్యలో వీడి పెత్తనం ఏంటి? వాడికి ఓకే అయితేనే మాకు ఓకే. నాకైతే మలయాళం సినిమా చూస్తున్నట్టుంది. సరే, నా సేవింగ్స్ నుంచి ఇంకోటి ఇస్తాను, మొత్తం 8. 16 కోట్లు. బాబు నీకు నమస్కారం పెడతాను, అటు తిరిగి కోక్ తాగండి. సలీం భాయ్, అప్పు చేసైనా సరే మొదలు చెప్పిన 10 కోట్లు ఇస్తాను. ఇదిగో ఈ డబ్బులు తీసుకునే వాడిని నాకు వదిలే. డీల్ ఓకే? నాకు ఓకే. దీది నీ బర్త్డేకి గిఫ్ట్ తీసుకొచ్చాం, జావిద్ చిక్న రేపిస్ట్ గ్యాంగ్. నా కొడుకులు నేపాల్లో దొరికారు. Hey!
पूछे फूलंकी पूछे भगवान कपंटे फोड़ेंगे बेचे फोड़ेंगे बेचे फोड़ेंगे बेचे अरे अरे చూడగానే పెరిగి పొగరు చాలా తరిమి తరిమి వాటి జీవితాన్ని చేసి గోళ చిలక ముసుగు తీసి చిరుతలాగా దూకియాలా ఆడపిల్లలు అక్కి పుల్లలు ఒక్కటే అనుకోరు గంట పడితే మంట తపదు పచ్చికే చల్లో నిప్పు రవ్వలు చల్ల పడితే పూల పలకి తేరు ముద్దు గుమ్మల ప్రేమ గెలిచి చూపించరు దీదీ దీదీ పాట్నా వెళ్తున్న బస్సుని కిడ్నాప్ చేసి అందులో మగ ప్యాసింజర్స్ అందరినీ గిఫ్ట్ గా తెచ్చాను దీదీ. అచ్చా ఏ జరుగు 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 పక్క జరుగు పక్క జరుగు పక్క జరుగు ఎవరు 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 ఇక్కడ మమ్మల్ని కిడ్నాప్ చేసి లేడీ గ్యాంగ్ లీడర్ అంటే ఏదో నోట్లో జరదా కిల్లి వేసుకుని పుసుకు పుసుకుని ఉమ్మేస్తూ ఉంటావు అనుకున్నా ఉమ్మేస్తే పాప కత్తి కసక్కలా ఉన్నావు. అయినా ఏంటి మున్నక్క బస్సులో వెళ్ళే వాళ్ళకి ఇద్దరు జోడు ఏంటి చెప్పు. అసలు ఎవరిచ్చారు మీకు బోడి సలహా ఈ బండదేనా? ఇటువంటి రోజులు పెట్టుకుంటే నువ్వు గ్యాంగ్ రన్ చేసినట్టే. మున్నక్క ఏం మాట్లాడుతున్నావు? ఫ్లైట్ లో వెళ్ళే వాళ్ళకి ఇద్దరు కోట్లు వస్తాయి, కార్ లో తిరిగే వాళ్ళకి ఇద్దరు వస్తే లక్షలు వస్తాయి, బస్సులో వెళ్ళే వాళ్ళకి ఇద్దరు వస్తే ఏమవుతుంది మున్నక్క? చిల్లర నా నెలలో తిరిగినోట్ల తప్ప రాంగ్ చేసిన మున్నక్క నాకేమో అసలు. అరే ఇప్పుడే ఒక కిడ్నాప్ నుంచి బయటపడి బస్సు ఎక్క, మళ్ళీ ఇంకో కిడ్నాప్. ఒక మనిషి ఎన్ని ఎన్నిసార్లు కిడ్నాప్? కర్మ ఇంకో రాంగ్ డేషన్ కనపడుతుందా ఇక్కడ? వాడికి ముందే తెలుసా ఏంటి మున్నక్క? ఏం అడుగుతావు? సెల్లుకి సిమ్ ఎంత క్లోజ్? ఈ బయ్యాకి నేను అంత క్లోజ్. ఫ్లైట్ ఎక్కే ముందు అతని పొజిషన్ తెలుసు, పాట్నాలో దిగిన తర్వాత అతని ప్రాబ్లమ్ తెలుసు. ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళ నాన్న అప్పుల పాలు ఏంటి ఇతను ఆస్తులు అమ్మడానికి వచ్చాడు. ఈ విషయం తెలియక బాయిసా బప్పు నాయుడు సలీం గారు సంకనాకపోయాడు. ముండి అయితే పెద్ద ముదురు అనుకున్నా నువ్వు కూడా పక్కరాయ్యావు. భయ్యా నువ్వే భయపడుకో, నువ్వు నన్ను అప్పుడు కాపాడగా ఇప్పుడు నేను నిన్ను కాపాడతా. నీకు విషయం క్లారిటీగా చెప్పనా, ఈ ట్రావెల్ కండక్టర్ అతని దగ్గర కంటే ఇతని దగ్గర సెలరీ ఎక్కువ ఉంటుంది, ఇది వాస్తవం తెలుసుకో. రాబోయే మనం కూడా పరమేష్ ఏ నా మామిడికే పరమేష్ వాడు బీహార్ కే రాంగ్ డేషన్ నువ్వు మళ్ళీ వాడిని పిలుస్తున్నావు. ఏంటి వీడు చెప్పేది? ఇవన్నీ నీకు తెలిసే నా దగ్గర 10 కోట్లు తీసుకున్నావా? 10 కోట్ల మున్ని బెహన్ రాకూడని టైంకి వచ్చి చెప్పుకోవడం ఏదైనా చెప్పానా? నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు, నీతో పనే పెందెలు. అయితే మా వాళ్ళని వదిలే మున్నక్క. పాట్నా పోతావా పైకి పోతావా? పాట్నాకే పోతా మున్నక్క. భయ్యా బతికి బయట పడితే బీహార్ లో కలుద్దాం, అదృష్టం బాగుంటే అమెరికాలో కలుద్దాం. ఉంటా మున్నక్క, ఆరోగ్యం జాగ్రత్త. సభకు నమస్కారం. గీత దీదీ ఆ సలీం గడ్ గ్యాంగ్ లోంచి ఎప్పుడు కనిపించిన ఈడ్చుకొచ్చాయి. మేడం నేను చెప్పేది ఒకసారి మీరు వినండి ప్లీజ్. మీతో నేను తర్వాత మాట్లాడతాను. పుట్టో జీ దీదీ నువ్వు కాపురం చేసి ఎంతకాలం అయింది? ఇప్పుడు దాని కాపురం కూడా ఎందుకు ముని పుష్కరం అయింది పాపం. ఇప్పుడు ఏడుతో చెయ్యి పూర్ణి ఆనందం తగలట. సబ్లోక్ సును నా బర్త్డే కి పరమేష్ మీ అందరికి రిటర్న్ గిఫ్ట్ లే జావసే. రేపు రేపు చెప్పలేదు కదా? నువ్వు కూడా నా దగ్గర చాలా చెప్పలేదురా. ఇది చాలా అన్యాయం ఉన్నాయి. మీ అమ్మ కడ ఇప్పుడు మాట ఆగండి, చెయ్యండి అక్కడ పెడుతున్నారు. ఇక్కడ బ్యాటరీ అయిపోయింది, ఇంకా మీరు లాటరీ వేసుకుంటున్నారండి. ఇందుకేరా
నేను మగవాళ్ళంటే నమ్మందే. దీది దీది మేము చెప్పేది విను. నాలో డబ్బులు లేవు కానీ డబ్బులు వచ్చే ఐడియా ఉంది. అమేజింగ్ ఐడియా. ఏం ఐడియా? ఏం ఐడియా? నేను కూడా ఇంకొకటి మోసం చేసి ఊరదిలి పారిపోవాలా? ఏం ఐడియా? ఐడియా నన్నే మోసం చేస్తావరా? ఇంకొక హానియా ఇది? నువ్వేంటే ఒక ఆడదాన్ని అయి ఉండి ఇంకో ఆడదాన్ని మోసం చేస్తావా? వీడే నిన్ను మార్చేస్తుంటాడు. వీళ్ళ అవసరం తీరడం కోసం ఎవరినైనా మార్చేస్తారు. దీది తను నిజంగా కష్టంలో ఉన్నాడు, అందుకే ప్యాలెస్ అమ్మడానికి వచ్చాడు. ప్యాలెస్సా? అవును, చంక్రాభరణం ప్యాలెస్. కావాలంటే ఆ మిస్త్రిని అడుగు. అవును మేడం, ఈ ఫ్యామిలీ వల్ల ఉదయ్ సింగ్ రాజపూత్ దగ్గర 2 సార్లు ఫూల్ అయ్యాను. 12 కోట్లతో పార్టీ వచ్చి పాటలను కూర్చుంటే ఈ మెంట్లో పేపర్లు చింపేశాడు. 150 కిలోల మంచి హట్టాడు మేడం. మళ్ళీ అమ్ముతామంటే కొంటాడా? అమ్మడానికి వీళ్ళు రెడీగా ఉన్నా, వీళ్ళని అమ్మడానికి ఆయన రెడీగా లేడు. మున్నే డీల్ చేస్తుందని చెప్పు. క్యాష్ తోరమ్మను. మరి చించేసిన కాగితాలు ఫ్యామిలీ మొత్తం సంతకాలు పెట్టాలి మేడం. నేను బతికుండగా మళ్ళీ నా కూతుర్ని చూస్తానో లేదో అని భయంగా ఉంది. సంతకాలు పార్టీని తీసుకొస్తే బయటికి నెట్టేస్తావా? ఇప్పుడు మా వాడు నేను ఫుట్బాల్ ఆడుకుంటాడులే. వెళ్ళండి. నలుడా మనవాడు అనుకున్నాం కానీ మమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపిస్తాం అనుకోలేదు. నేనే నల్లండు కాదు సామంతా. ఏం చేయాలి? క్యాజునో అంటాను. ఇదిగో మేడం, వారి చేతి ప్యాలెస్ కాదు, ఎముకలు మొత్తం ఇరిసేసి అమ్మేసేయి. అందరం అయిపోయినట్టే కదా మిస్త్రి. పార్టీ ఎప్పుడు వస్తున్నాడు? ఈ వైట్ ఎలిఫెంట్ గాడు వేడి మీద ఉన్నాడు. మీరు ఇప్పుడు రమ్మంటే ఇప్పుడే ఫోన్ నుంచి బయటకు వచ్చేటట్టున్నాడు. ఉదయ్జీ. మేడం, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి ప్లీజ్. ఇస్తే మీ డబ్బులు నేను తిరిగి ఇస్తాను. ఇదేం ఫిట్టింగ్? ఎలా ఇస్తావురా? బీహార్ ని తాకట్టు పెట్టా, అమెరికా నప్పడిగా ఎలా ఇస్తావు? ఎలాగోలాగ ఇస్తాను. ఉదయ్జీ, మీ లైన్ లో ఉండని చెప్తాను. ఇన్నాళ్ళు నేను కోట్లు అంటే చాలా కష్టాలు రావనుకునేవాడిని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను కోట్లంటే నోట్లని. అవి ఖర్చు పెట్టడానికే తప్ప కన్నీళ్ళు తుడవడానికి పనికిరావని, అంతకు మించి విలువైంది ఇంకోటి ఉంటుందని, దాని పేరే ప్రేమని తెలుసుకున్నాను. నా అనుకునే దాంట్లో నేను మాత్రమే ఉంటాను, కానీ మా అనుకునే దాంట్లో మనల్ని ప్రేమించే వాళ్ళందరూ ఉంటారని మా మావయ్యని చూసిన తర్వాత నేను తెలుసుకున్నాను. అది తెలుసుకొని ఆ ప్యాలెస్ అమ్మడం కరెక్ట్ కాదని వదిలేశాను. ఆ ప్యాలెస్ నేను ఆస్తిని చూసుకుంటే వీళ్ళందరూ మా అమ్మని చూసుకున్నారు. ఆ ప్యాలెస్ ఎప్పటికీ మా మావయ్య చేతిలో ఉండడమే కరెక్ట్ మేడం. ఐ లవ్ దిస్ ఫ్యామిలీ. I'm really, really sorry, guys. చిన్నప్పటి నుంచి నాకేం కావాలో నేను తీసుకోవడమే తప్ప ఎవరికి ఏం తిరగవలేదు. మేడం, మీరు నన్ను ఎవ్వరికి బేరం పెట్టడం అవసరం లేదు, ఎవరిని మోసం చేయడం అవసరం లేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నీ ఎమోషన్ చూస్తుంటే ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుందిరా. రేపు ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను. ఆలోపు క్యాష్తో వస్తే ప్యాలెస్ నీది, లేకపోతే నాది. 10 కోట్లు వన్ డే ఇంపాసిబుల్. ఈ దేశం గురించి నీకు తెలియదురా, పక్కింట్లో ప్రాబ్లం వస్తేనే 10 మంది చేరతారు, అలాంటిది సొంతింట్లో సమస్య వస్తే నిన్ను ఎట్లా వదిలేస్తావు అనుకున్నావురా? నువ్వు మా రజోదేవి కొడుకువి, మా రక్తానివిరా నువ్వు. అది మా చెల్లెలరా, దాని భర్త ప్రాబ్లంలో ఉన్నాడంటే ప్యాలెస్ ఏంట్రా? మాకున్నది మొత్తం అమ్మేస్తాం, మా ప్రాణాలు కూడా ఇస్తాం. ఏం అర్థం చేసుకున్నారా మమ్మల్ని నువ్వు? ఇక్కడ మీ నాన్నను కాపాడుకోవడానికి టైం లేదు, ఇక్కడ మున్నికి 10 కోట్లు ఇస్తాను ఎలా అన్నావురా? మామయ్య దగ్గర ఒక సూపర్ ప్లాన్. వాడిన గేమ్లు వేసిన స్కీమ్లు చాలు, ఇప్పుడు ప్లాన్ నేను చెప్తాను. ఏమండి, పంతులు గారికి సంభావన ఇచ్చి పంపించండి. రారా బద్రి, ఎలా ఉన్నా? పర్లేదురా. కృష్ణాజీ పెళ్లి భోజనానికి రావాలనుకున్నాం కానీ ఇలా దినం భోజనానికి వస్తాం అనుకోలేదురా. అవునరా, ఇంకా వాడు కళ్ళ బుద్ధి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే దేవే తిరుగుతున్నాడు సార్? తమ్ముడు చనిపోయాడని బాధ కన్నా చంపిన వాడిని పట్టుకోలేకపోయానని బాధ ఎక్కువరా నాకు. కనీసం వాడు ఎలా ఉంటాడో కూడా తెలియదురా బద్రి. చెత్త ఎదవల్లారా, తమ్ముడు సమస్యగా నీ గుర్తుంచుకొని వచ్చావు. రా, భోజనం చేద్దాం. రే, మేమందరం నీ దగ్గరికి రావడానికి ఓ ముఖ్యమైన కారణం ఉందిరా. రజ్జో కొడుకు అమెరికా నుంచి వచ్చాడా? అవునరా, అది రాలేక తన కొడుకును పంపించింది. ఫ్లైట్ మిస్ అయిపోతే సొంత ఫ్లైట్ వేసుకుని మరీ వచ్చాడు సార్. ఓ నిర్మాణం, సొంత ఫ్లైట్ లో వచ్చాడా? అంతేకాదండి, అలా నాన్నకో ఫ్లైట్, అలా అమ్మకో ఫ్లైట్, చెల్లికేమో చేపర ఉందంట. అది ఇల్లా ఎయిర్పోర్ట్? మెట్లు ఎక్కడం తప్ప ఫ్లైట్ ఎక్కడం తెలియని మాకు కూడా ఓ ఫ్లైట్ ఇస్తానాడండి. నోర్మండి, ఇప్పుడు గొప్పలు చెప్పడానికి వచ్చావా?
ఒప్పోడు గురించి ఎంత మాట్లాడినా తక్కువే కదరా. ఆయన కంట్రీకి ఒక కంపెనీ ఉందండి బాబు. రే ఇంతకీ ప్రాబ్లం ఏంట్రా? నా పెద్ద కూతురు పెళ్ళవగానే నా హ్యాపీని గౌతమ్ని ఎవరో కిడ్నాప్ చేశారా? ఫ్రెండే కదా అని పరమేష్ గారికి కంప్లైంట్ చేస్తే వాడు తీసుకెళ్లి 10 కోట్లకు మున్ని కమ్మేశాడు. మున్ని కొనుక్కుందా? మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మీరు కొనుక్కుంటే బాగుండేది అన్నట్టుంది. రే బయటకు వెళ్ళండిరా. సరే నువ్వు చెప్పు. మున్ని నుంచి ఇంకా ఫోన్ రాలేదురా. రజ్జో వాళ్ళ ఆయన చాలా కంగారు పడుతున్నారు. అడిగితే ఎంత ఎవడని రెడీగా ఉన్నారు. సరే నువ్వు కంగారు పడుకో, నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు. నువ్వే చూసుకోవాలరా. చూసుకుంటా చెప్పాలి కదరా. నువ్వు ఫోన్ చేసావు. రండి రండి అయ్యా, ఫోన్ చేసి కుమార్ తీసుకెళ్ళు. ఫోన్ చేసి వెళ్ళండి అయ్యా. అయ్యా ఫోన్ చేసి వెళ్ళండి. అయ్యా ఫోన్ చేసి వెళ్ళండి అయ్యా. ఉమ్మేశ్వర్ గారే. ఏంటి పరమేష్, లాఠీ ఇలా నిటారుగా ఉండేవాడు, తీగి తగిన గిటార్లా తయారయ్యావు? ఎక్కువ వాడితే ఏదైనా తెగిపోద్ది. అయినా మీరేంటి ఇక్కడ? మా గౌతమ్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఏంటి ఇచ్చేది? ఆ దరిద్రుడు వల్లే మున్ని దగ్గర ఉన్న పెద్ద పెద్ద ఎద్దులు లాంటివి నన్ను నాగలు లేకుండా దున్నేసాయి. మీ వాడు లక్ష్మీ మెట్టలు అనుకున్నాను, పెట్టలు కొట్టేవాడని తర్వాత అర్థమైంది. లోపల లాల్జీ అడిగితే ఇదే చెప్తావా? ఆటోమేటిక్ గా అంతేగా. అప్పుడు నాకు తెలిసింది కూడా నేను చెప్పాల్సి ఉంటుంది. దేని గురించి? ఈ దినానికి కారణమైన ఆ దినం గురించి. నువ్వు మా అన్నకు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండ్. తాగరా. రే కృష్ణాజీ, నేను డ్యూటీలో ఉన్నప్పుడు డ్రింక్ చేయను. రే కొట్రా అంటే కొటేషన్ చెప్తాను. లాల్జీ, తమ్ముడు నన్ను పెళ్లికెళ్ళి పట్టణానికి వస్తుంటే చీకట్లో కూడా వచ్చేసి తమ్ముడిని డ్రైవర్ని కాల్చి పారిపోయాడు. అంటే పెదనా, నువ్వు చెప్పినా హంతకుడు ఇతనేనా? నువ్వు ఉండవయ్యా. అంటే ఇప్పుడు సంగతి తెలిస్తే పాండే గారు కూడా హంతకుడిగా మారడం కన్ఫర్మ్ గా? నువ్వేంటి ఎంత అందంగా చెప్తున్నావు. ఆడి తమ్ముడి మీద ఉన్న ప్రేమంతా ఈ చంపడంలో చూపిస్తా. తప్ప తాగి ఫ్రెండ్ అవు కదా నా బాధ నీకు చెప్పుకుంటే ఫ్యామిలీ మొత్తానికి షేర్ చేసావా? జాయింట్ ఫ్యామిలీ కదా. ఏదో శీలం పోయినా ప్రాణాలైనా మిగిలాయని ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు దానికి కూడా ఎసరు పెట్టారనమాట. ఇక బయలుదేరండి. మనం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే చదివాం, క్లోజ్ ఫ్రెండ్స్ మీ. అవునా కదా? ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కూడా కాదు. ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా? రే ప్లాట్ఫామ్ మీద తిరిగి నీ చేత యూనిఫామ్ వేయించు. అవునో కదా? ఇప్పుడు గతాన్ని దవ్వుకోవడం అవసరమా? రే నువ్వు నా వెనక గోతులు తప్పావురా. నేనా? మరి అమెరికా నుంచి అంత పెద్ద తిమింగలు వస్తే తీసుకెళ్ళి మున్ని కమ్మేస్తారా? అంటే అవన్నీ వదిలేసే. ఈసారి నీకు తిమింగలం కాదు, పెద్ద డైనోసార్ నే తీసుకొస్తాను. నేను వెళ్ళొస్తా రాజు. మా వాళ్ళు 10 కోట్లు తీసుకొని నీతో వస్తారు. అవి మున్నికిచ్చి వాడిని అబ్బద్రి కూతుర్ని తీసుకురా. వాళ్ళు ఎందుకు లాల్జీ? ఇప్పుడు నేను చెప్పేది కొంచెం విను. రే నేను చెప్పించే, లేదంటే నా తమ్ముడిని మర్డర్ చేసింది నువ్వని చెప్పి నీ మీద కేసు వేసి ఊరి కంబం ఎక్కిస్తా. అయినా ఇది మనకిచ్చింది ఏంటన్నయ్య? బీహార్లో ఉన్న మొత్తం పోలీస్ ఫోర్స్ పంపించి దాని దగ్గర నుంచి లాక్కొద్దాం. రే నోర్బోయ్, దాని గురించి తెలిసే మాట్లాడుతున్నావా? గతంలో 2 సార్లు ట్రై చేశాం. ఏమైంది? ఆ పార్టీని చంపి శవాలను కూడా దొరకడం చేసింది. పైగా అది సీఎం గారి మనిషి. పరమేష్ నువ్వు దాని దగ్గర నుండి వాళ్ళని తీసుకొస్తావా లేదా? నీకోసం నేను ఏమైనా చేస్తాను, కానీ మున్ని ఒప్పుకోదు. నువ్వు ఒక పని చెయ్యి, వాడి దగ్గర చిల్లి గవా కూడా లేదని చెప్పు. వాడు ఇండియా క్లయింట్ కాగానే వాళ్ళు నాన్న దివాళా తీసేశారని చెప్పు. నేను కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాను. చూసావా, ఇద్దరం ఒకేలాగా ఆలోచించాం, ఫ్రెండ్స్ కదరా. నీ దగ్గర ఈ కళ్ళు కూడా ఉన్నాయి. మున్నికి ఫోన్ చెయ్యి. నేను చెప్తే నమ్మదేమో లాల్జీ. మున్నికి ఫోన్ చెయ్యరా. ఏంటి పాండే చెప్పు. నీ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ పార్టీ నాకు చాలా కావాల్సిన వాడు. వాళ్ళమ్మ నాకు రాఖీ కట్టేది. ఇంకో విషయం, నువ్వు అనుకుంటున్నట్టు వాడి దగ్గర కోట్లు లేవు. వాళ్ళ నాన్న పాపం పాపరాయిపోయాడు. పర్మేష్తో నేను డబ్బులు పంపిస్తున్నా, వాడి వదిలే. పంపించు. ఒప్పేసుకుందిరా, ఇది నా స్కీమ్. నీకు స్కీమ్ వేరే ఉందిలే. అందుకే నువ్వు సుయ్, నేను హోమ్ మినిస్టర్. నిజమే. మళ్ళీ తీసుకురా, పార్టీ చేసుకుందాం. ఇప్పుడు ఇలాగే అంటావు, రేపు సోడా కూడా పెట్టవు. మున్ని ఇవిగో 10 కోట్లు. సిస్టర్ సెంటిమెంట్ కోసం పాండే 10 కోట్లు ఇస్తున్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదే. ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయిగా, పొలిటీషియన్స్ కి సెంటిమెంట్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. ఓ అమ్మ. చిన్నప్పుడే నన్ను మా అమ్మని మా నాన్న రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి మగవాళ్ళంటే అసహ్యం కలిగింది. కానీ నువ్వు నీ ఫ్యామిలీ కోసం చేసింది చూశాక నీ మీద జాలి పుట్టింది.
పులి మీద స్వారీ చేస్తున్నావు, పరిగెడుతూనే ఉండాలి. ఆపేవా అయిపోతావు. ఫస్ట్ టైం ఒక మగాడు గెలవాలని కోరుకుంటున్నాను. అల్లా తెర భలా కరేగా. లేజవసే. నన్ను తెలివిగా ఎరిగించాను అనుకుంటున్నాడేమో. ఇప్పుడు మీరు ఎంత డేంజర్లో ఇరుక్కున్నారో అర్థమైంది కదా. చూడండి, అది చూడండి. వచ్చేసారా? డరమా డరమా. చెల్లిగా ఆస్తి లేదు, నన్నే చీజ్ చేయాలని చూశాడు, అందుకే ఇలా మిగిలాడు. మీరేం భయపడకండి, మీరు మా గెస్ట్లు. ఏ పర్మేష్, ఈ డీల్లో నువ్వు ఊహించినంత పర్సంటేజ్ ఇస్తా. ఊహించుకుంటా భయంగా ఉంది నాకు. ఈ డీల్లో పర్సంటేజ్ వద్దులాల్చి. నువ్వు ఫ్రెండ్ అంటే ఇది రా స్నేహం అంటే రా. నీదిరా అమాయకత్వం అంటే. చూసారా, ఇవన్నీ మీకోసమే అరేంజ్ చేయించాను. నాకు అమెరికాలోనూ అకౌంట్ ఉంది, ఒక 50 ట్రాన్స్ఫర్ చేసేస్తే మీరు టైం తీసుకున్నా పర్వాలేదు, వస్తా. 50 కోట్లు ఇస్తాను, ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటకు వెళ్తారు. ఇచ్చిన వెళ్తారని నమ్మకం లేదు, అంతా మీ అదృష్టం. పద చెప్పు. ఈరోజు ఇండియన్ కరెన్సీలో 4 crores ట్రాన్స్ఫర్ అయిందిరా, మొత్తం 5 అయింది, ఇంకా 7 crores కావాలి. 2 డేస్ టైం ఉంది. అయిపోతుంది, ఆయన కంగారు పడుకో. ఆయన నువ్వు ఎందుకు మాట్లాడలేదు? పోయినట్టు అక్కడ మీ నేను మాట్లాడను పో. ఏం లేదురా, ఆయన కూడా ఈ టెన్షన్తోనే తిరుగుతున్నారు. పని పూర్తి చేసుకొని త్వరగా వచ్చారా? ఏమంటున్నారు? తొందరగా వచ్చామంటారు. ఎలా వెళ్తా? ఐ డోంట్ నో. ఏం వాక్తున్నారా? ఊపిరాట్లేదు, గిలగిలా కొట్టుకుంటున్నాడు. వాడిని అర్జెంట్ గా టౌన్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. అంబులెన్స్ పంపిస్తున్నా, నేను వస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి ఏదైనా అయితే అన్నయ్య మళ్ళీ చెప్పేస్తాడు. తొందర పోనేరా. కావాలంటే పట్నం నుంచి స్పెషలిస్ట్ పిలవండి. ఎస్ సార్. అదిగో అంబులెన్స్ వస్తుంది, రెడీ చేసుకోండి. రా లోపల. ఆగట్లా అన్న. అన్న అది ఆస్మా కాదు, డ్రామా. వెళ్ళిపోయాడు. హలో సార్, అర్జెంట్ గా నీ ఆఫీస్ కి రా. ఎస్ సార్. అంటే సూర్యుడి కిరణం నాగా చూసుకో, చూసుకో కనిపించే తూట నాగా నాటుకుపో, నాటుకుపో. అంటే సూర్యుడి కిరణం నాగా చూసుకో, చూసుకో కనిపించే తూట నాగా నాటుకుపో, నాటుకుపో. సాహసమై సరిహద్దుల నేను అంటే నిద్రమోహం. దానికి రెడీ అవ్వలేదా? మనం ఇక్కడ ఉంటే ఇక్కడే పోతాం. ఈడవుడీడు వేగపోయాడేమో, వేగప్ కాల్ ఇచ్చాడు. హలో, పారిపోయాడా? హలో, ఎక్కడమ్మా? ఆల్రెడీ పాండే వాళ్ళ మనుషుల దగ్గర నుంచి తప్పించుకున్నాం. డైరెక్ట్ గా పాట్నా ఎయిర్పోర్ట్ కి వచ్చాను. ఇంకో 3 గంటల ఫ్లైట్ ఉంది. పార్టీ ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ. వచ్చేస్తున్నా హృదయసింగ్జీ. పర్వాలేదు, రాకపోతే వీడిని చంపేస్తా. పాట్నా రోడ్లో అంబులెన్స్ దొరికింది అన్నయ్య. దొరికాడా? దొరికాడా?
చెప్పు. అంబులెన్స్ దొరికింది కానీ అందులో ఎవరు లేరన్నా. మిస్ అయ్యాడా అమ్మయ్యా? అంటే వాడు పాట్నా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. తప్పించుకోండి సార్, బస్సులు రైళ్లు కార్లు ఏమి వదలట్లేదు సార్. వాడు సైకిల్ వేసుకెళ్ళిపోతే అయినా పోయినోడు ఎలా పోయాడు? ఆ టెన్షన్ నువ్వెక్కడ పోతావు, భయంగా ఉంది. వదిలే. పది కోట్లు పెట్టి కొనుక్కున్నాను వాడిని. ఊరు నుంచి ఎంతో తీసుకున్నావు, ఎంతో కొంత తిరిగిస్తే తప్పేంటి లాల్జీ? పోలేనా, నీ పేరు పెట్టుకున్నాను, నీ ఫోటో వాల్ పేపర్గా పెట్టుకున్నాను. నేను పర్సంటేజ్ తీసుకోవటం తప్ప తిరిగిచ్చింది లేదు. నా సంపాదనలో 50% నీకు ఇస్తాను. వాడు మటుకు దొరకకూడదు. ఇచ్చిన మాటకి ప్రాణం, పణమెట్టినదే నీ ధైర్యం. అది రెందుకులే బెదురెందుకులే, ఇది ఆఖరి పోరాటం. చీకటి కందని శూన్యం, నిన్ను కమ్మినదే ఈ నిమిషం. కను సైగలతో వెలుగే చెరిగై కాంతం చెయ్యుద్ధం. కారణములలో కబలించే తోడేనే బెదిరేలా, రాజలు రాసే బాడైనా నీ రాతే మార్చేలాగా. నేను ఒక్కసారి గేమ్ స్టార్ట్ చేస్తే గెలిచే వరకు వద్దని లేచు. సారీ. వాడు మనకు ప్రాణాలతో కావాలరా, పిచ్చనా కొడకలరా? ఇంకో ట్రై చేశాను. ఇవన్నీ పెడుతున్నారంటే నన్ను ఏదో ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. నా ఫేవర్ వచ్చేటట్టుంది. బావా, దొరికితే చంపేస్తారా? నో, మనకేం అవ్వదు. ఇక్కడే ఎక్కడో ఉంటారు, వెతకంట్రా. హ్యాపీ, ఐ లవ్ యూ. సారీ, నాకేమైనా అయితే నీకు ఎప్పటికీ విషయం చెప్పలేనని చెప్పేశా. నాన్న కాల్ చేస్తున్నారు. బావా, పాటను అటువైపు పెట్టి కత్తి పట్టి కలబడి అదును చూసి మాటు వేసి తెగుబికి పరుగులెత్తే లోకమంత భయపడగా నరనరాల మరుగుతున్న కసిది తరతరాల రగులుతున్న కొలిమిది నేర మేఘ ఊపిరైన రణమిదిరా. రా రా బావా, రావద్దు, వెళ్ళిపో, పట్న వెళ్ళిపో. సూర్యుడి కిరణం లాగా దూసుకుపో, దూసుకుపో, గుండెలు చీల్చే తూటాలాగా నాటుకుపో, నాటుకుపో. అంటే సూర్యుడి కిరణం లాగా దూసుకుపో, దూసుకుపో, గుండెలు చీల్చే తూటాలాగా నాటుకుపో, నాటుకుపో. ఎదురంటూ జరుగని ఆయుధమై ఎవరెన్నడు చూడని సాహసమై నేను తనపై సరిహద్దుల నేను దాటుకుపో, దాటుకుపో. వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారు, వెతకండి, వెళ్ళటా. అన్నయ్య, అలాగే అలాగే అన్నయ్య, పాట్నా వెళ్ళి దారిలో మనోళ్ళని పోలీసులు పెట్టారంట, మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేయమన్నారు. రండి, చలో. వాళ్ళంతా అక్కడ ఎయిర్పోర్ట్ లో వెయిటింగ్, 2 hours లో ఫ్లైట్ ఉంది. పాట్నా ఎలా వెళ్తాం చెప్పు బాబా. మనం పాట్నా వెళ్ళట్లేదు. నీ ఫోన్ ఏంటి? రే, పాట్నా రోడ్, పాట్నా రోడ్, నువ్వు అలర్ట్ కొడు, ఆ పాట్నా రోడ్ లోచే. గొడవే, మా గౌతమ్ వెంటనే తిరిగి రాకపోతే బీహార్ మొత్తం తగలబడిపోతాయి. ఆ మంట ఆర్పడానికి దేశంలో ఉన్న ఫైర్ ఇంజిన్లు తెచ్చిరా సరిపో. అసలు మీకేం కావాలరా? మంత్రి గారు, మా కరోనా బాబు నేను గ్యాంగ్ కిడ్నాప్ చేసిందట, ఆ సంగతి తెలిసి ఏ రైతున్నా తగిలిపోతున్నారు. కరోనా బాబు వాడి ఎవడరా? మీరు 10 crore ఇచ్చుకున్నారు కదా, వాడే. వాడా? 100 crore పెట్టి మన ఊళ్ళో కరోనా పిరిఫేట పెడవచ్చాడు. మన కుర్రాళ్ళందరికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మన ఊరు జాతకాన్ని మార్చడానికి వచ్చిన మహాపురుషుడు అని పంతులు గారు చెప్పారు. మీరతన్ని కాపాడలేదంటే మీ జాతకాలు మారిపోతాయి. ఈ కరోనా బియర్ ఏంట్రా? అదొక పాపులర్ ఫారెన్ బియర్ సార్. ఇంత పెద్ద ఫ్యాక్టరీ మన ఊర్లో పెడుతుంటే నాకు చెప్పలేదు. అంటే మీరు శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి బ్యాంకాక్ టూర్ వెళ్ళారు కదా? అవసరమైతే మేము ఆత్మహత్య. ఎవరు అగ్బెట్టరా? ఏంటి
ఒరే ఆత్మహుతి అంటే నిన్ను నువ్వు తగలెట్టుకోవడంరా, పక్కోడిని తగలెట్టేయడం. ఎవరు తగలబడితే ఏంటో పని జరుగుతుంది కదా. ఆయన రేపు నీ గురించి మినిస్టర్ అయ్యుండి మీ నియోజకవర్గంలో ఒక మనిషి కనిపించకుండా పోయాడు కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేస్తారా? సునియే అందరూ వినండి, మీ అందరి ముందు కరోనా బాబుని పట్టుకోమని ఎస్పీని ఆదేశిస్తున్నాను. కరోనా బాబు తెచ్చి మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారు, ఎంత అడిగారు? చెప్పండి బాబు చెప్పండి. మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఎవరైనా సరే పట్టుకు లోపల ఏం చేస్తారు? ఇప్పుడు ఆడి పేరు చెప్తాడు, ఈడు జైలుకి పోతాడు, నేను బతికి పోతాను. నువ్వు ఉన్నావయ్య బోలే. చెప్పండి బాబు చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి సార్. హోమ్ మినిస్టర్ వాళ్ళ మనుషులు. హోమ్ మినిస్టర్ వీళ్ళే కనుక లేకపోయి ఉంటే మేము ప్రాణాలతో బయటపడాలని కాదండి. ఎంతకీ మమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు సార్? వాళ్ళెవరో మాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం టైంకి దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు. ఎందుకీ మీరు బీర్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు సార్? అంతా ఓకే అయితే ఆయన చేతుల మీదగానే జరుగుతుంది. దెబ్బలు బాగా తగిలేటట్టున్నాయి. వాట్ ప్లేట్ ఎందుకు మార్చావురా? నేను మార్చింది ప్లేట్ కాదు, నీ ఫేట్. నిజం చెప్తే జనాల్లో ఉండాల్సిన వాడివి, వెళ్ళి జైల్లో కూర్చునేవాడివి. మరి చెప్పుండొచ్చుగా. చెప్తే ఏమవుద్ది? మీడియాలో న్యూస్ అవుద్ది, జనాల్లో న్యూసెన్స్ అవుద్ది. అంతేగాని కోర్టులో ప్రూవ్ అవుతుంది నాకు చాలా బాగా తెలుసు. అండ్ రేపు నేను పెట్టబోయే బీర్ ఫ్యాక్టరీ కూడా అడ్డుపడతాను నాకు బాగా తెలుసు. కరెక్ట్ చెప్పావురా, నా మీద 1472 కేసులు ఉన్నాయి, ఇప్పటి వరకు ఏది ప్రూవ్ అవ్వలేదు. సరే పాయింట్కి వస్తా. 10 కోట్లు పెట్టుబడి పెట్టాను నీ మీద, లాభం లేకుండా ఎలా వదిలేస్తాను అనుకున్నావురా? బ్లడీ హెల్, ఎంత కావాలి చెప్పు, ఎంత కావాలి చెప్పు. ఆహా, ఎంత కావాలని ఇస్తావా? ఎంత కావాలంటే ఇస్తాను. యు వాంట్ 50 crores రైట్? బ్లడీ ఫ్రీకింగ్ 50 crores. హియర్స్ యువర్ మనీ. I'm going. Yabai court. Happy? Hey, undo. Ichche uddesham unte enduku paaripoyavu? Double ichina pranalato odulvani mee manchule chepparu. Chudu, rep morning Delhi lo corona company vallado oka MOU signing undi. Germany nunchi vaalla company CEO nan karadanku vastunadu. Body ni 50 crore kosam akkada vandalu veeradi crore odileskona. Thousands of crores man. Aha, em acting chestunava? Beer factory ante ఎంత ఉంటుంది సేల్స్? UP, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలా 4 states లో ఇనిషియల్లీ మేము లాంచ్ చేయబోతున్న ప్రోడక్ట్ని. మా ఎస్టిమేషన్ ప్రకారం మంత్లీ 40-50 crores. 50 crores. మరి ఖర్చు? ఖర్చు ఎంత ఉంటుంది? ఒక 28-30 crores. 30 crores అంటే నెలకి 20 crores లాభం. యా, సంవత్సరానికి ఎంత వస్తుందిరా? 240 crores. 5 years కి 1200 crores. పోరని అయినా ఈ స్టాటిస్టిక్స్ అని తెలుసుకో. నువ్వేం చేస్తావు? ఇండియాలో లైసెన్స్ ఒక్కరికే ఇస్తారు, అది కూడా చైర్మన్ వాళ్ళ కొడుకు. నేను కేంబ్రిడ్జ్ లో ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఇచ్చారు. కేంబ్రిడ్జ్ ఔరా బ్రిడ్జ్ అనుకున్నానులే. వాటెవర్, కెన్ ఐ గో? రే ఆగు, దీంతో నాకు పని లేదు. నాకు నీ పేమెంట్ వద్దు, పార్ట్నర్షిప్ కావాలప్పా. పార్ట్నర్షిప్? మన ఇద్దరికి 50-50. ఈ డౌట్ నీకు 6 నెలలు పట్టే పని నేను వారంలో ఫినిష్ చేస్తా. 100 crores పెట్టుబడి కదా, 50 crores నేను ఇస్తా. వదిన్ అడిగి గోడౌన్ కేసు తీసుకోండి, 50 crores తీసుకోండి, గెస్ట్ హౌస్ వచ్చేట. అలాగే నీకెందుకు బీర్ ఫ్యాక్టరీ పార్ట్నర్షిప్? ఏంటో నీ ప్రాబ్లం? టైటానిక్ షిప్ ని పార్ట్నర్షిప్ ని నమ్మినోడు ఎప్పుడు మునిగిపోతాడో తెలియదు. కరోనా అనుకున్నావా, కరీనా అనుకున్నావా, అంత మోజు పడిపోతున్నావు. నీకు ఇష్టమైతే చెప్పు, వారానికి ఒక కేసు బీర్ తెప్పిస్తాను, హాయిగా తాగి పడుకో. మనకెందుకు బీర్ ఫ్యాక్టరీ? పరమేష్ గారికి నాతో పార్ట్నర్షిప్ ఇష్టం లేనట్టుంది. లేదంటే నిన్ను ఇక్కడే చెప్పేస్తా. సరే, నువ్వు సంకనాకి పోవడానికి సంకల్పంతో ఉంటే నేనేం చేస్తాను? వెళ్ళరు. నిన్నేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వే నా మ్యాటర్లు ఇచ్చేద్దాం చూస్తున్నావు. మాక్సిమం ట్రై చేశాను, ఇది తెరేదో ఇప్పటికే తెలిసింది. రోడ్డు మీద తెచ్చాడే డిసైడ్ అయ్యావా? అంతా నీ క్రెడిట్ కదా. ఏమైందిరా క్యాష్ నీకు? ఆల్మోస్ట్ కన్విన్స్డ్. ఎస్ సార్, పరమేష్ గారు చెప్తే నాకు ఆల్మోస్ట్ పరమేశ్వరుడు చెప్పినట్టండి.
ఈయన కోసం ఒప్పుకుంటున్నాను. యా ఇంతకీ పార్ట్నర్షిప్ డబ్బులు పావుగట్లో వచ్చేస్తుంది. చూసుకోండి, వాడు ఎప్పుడైనా చూసుకుంటాడు. నువ్వే ఆఖరిసారిగా చూసుకో. క్యాష్ పోతే పోయిందిరా, కరోనాలో పార్ట్నర్షిప్ వస్తుంది కదా. నేను కూడా వెళ్ళా. వెళ్తే బెటర్ మొలాలజీ. రే వీడెందుకురా, సది అన్ని కరోనా బాబు చూసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ పార్ట్నర్, థ్యాంక్ యూ. ఇంతకీ భూమి పూజ ఎప్పుడు? నెక్స్ట్ ఫ్రైడే. మంచి రోజు. ఎవరికి? రే మన అందరికిరా, మీరు బయలుదేరండి. బాయ్ గాయ్స్, బాయ్ బాయ్, సీ యు. రే సంవత్సరానికి లాభం ఎంతరా? 240 కోట్లు. 200 కోట్లు. సామాన్లు మొత్తం సర్దే. ఇక్కడ స్కూల్ వస్తాం సార్, మన ఊరు పిల్లల కోసం. స్కూలా? బీర్ ఫ్యాక్టరీ కదా. కాదు పాండేజీ, ఇది హాస్పిటల్, మన ఊరు జనం కోసం. హాస్పిటల్? అవును సార్. బాబు దారిలో ఉన్నాడా? మీరు కానండి సార్. మళ్ళీ చెప్పట్లు రావు గారు. ఈ స్పేసింగ్ బీర్ ఫ్యాక్టరీకి మంచి వస్తువు. కాదు సార్, ఇక్కడ మరుగుదొడ్లు వస్తున్నాయి, మన ఊరు లేడీస్ కోసం. మరుగుదొడ్ల? అవునండి. కరుణ బాబు ఫోన్. హలో, ఏం పార్ట్నర్, ఎక్కడున్నావు? చెప్తా పార్ట్నర్, ముందు స్కూల్, హాస్పిటల్, టాయిలెట్స్ అనేది కొబ్బరి కొట్టేసావా? బియర్ ఫ్యాక్టరీతో పాటు ఇవన్నీ నువ్వే కట్టిస్తున్నావా? అవును పార్ట్నర్, కానీ నీ డబ్బుతో. నా డబ్బు ఏం వాగుతున్నావు? ఫ్రస్ట్రేట్ అవ్వకు పార్ట్నర్, హార్ట్ అటాక్ వస్తుంది. నిన్ను గెలిపించిన ఓటర్స్ కి, నిన్ను నమ్ముకున్న ఊరికి. నువ్వు చేసిన పనులు నీ పేరు మీద, నీ డబ్బుతో నేను చేస్తా. పనిలో పని, నా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకున్నా. అంటే ఆ కరుణ బియర్ ఫ్యాక్టరీ అంత మోసమా? నువ్వు జనాన్ని మోసం చేసావు, నేను నిన్ను మోసం చేశా. అమెరికా గాలకు ఆల్రెడీ నాకు కలర్ లో చేంజ్ స్టార్ట్ అయిపోయి 1 మంత్ ఆకు. నేను ఎవరు గుర్తుపట్టు? నాకు అదే కావాలి. చాలా థ్యాంక్స్ రా గౌతమ్, నా ఫ్యామిలీ మొత్తాన్ని నాకు దగ్గర చేసావు. చాకు లాంటి కొడుకును కన్నా వేరే, ఊరిని బాగు చేశాడు, ప్యాలెస్ ని కాపాడాడు, మన కుటుంబాన్ని ఒక్కటి చేశాడు. క్లబ్ లో మా పరువు కూడా కాపాడాడు. క్లబ్ అంటే అది మన పక్కన ఉన్న గోల్ఫ్ క్లబ్. మామయ్య జాయిన్ అవుతానంటే వెళ్ళి రికమెండ్ చేశాడు. రా అంకుల్ వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారంట. దే షోయింగ్ ఇట్ ఆన్ టీవీ. ఐ నో దే విల్ పే ఫర్ దేర్ సిన్స్. సుధీర్ అప్రూవర్ గా మారడంతో మన ప్రాపర్టీస్ అన్ని మనకు తిరిగి వచ్చాయి. అంతేకాదు, నా కష్టార్జితం $200 మిలియన్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశారు. అంటే ఎంత? 200 మిలియన్? 1200 కోట్లు అన్నయ్యా. 1200 కోట్లు? సర్ప్రైజ్ బ్రో. వాకింగ్ వెళ్తే ముందుగా క్లింటన్ కనిపించాడు, తర్వాత బుష్ పలకరించాడు, చివరిగా ఒబామా విష్ చేశాడు. వీళ్ళందరూ ఇలా రోడ్డు మీద పడి తిరుగుతున్నారు బ్రో. బ్రో నీకు అలవాటు అయినంత వరకు ఇక్కడ అందరూ ఒకేలా కనబడతారు. ఇక్కడ అందరూ ఒకరు కాదు. ఎదలవాట్లే నో చేసుకున్నా. అమెరికాన అలవాటు చేసుకోలేనా? బాబా ఒక సేఫ్టీ తీసుకుందామా? యు మీన్ సెల్ఫీ? అదే. గివ్ ఇట్ టు మీ, గివ్ ఇట్ టు మీ. యా అందరూ వచ్చేయండి. డాడ్ మామ్ స్మైల్.